చెప్పవలసింది అని ఆజ్ఞాపించారు. ఆనాడు ఆ తల్లిలో నేను అమ్మవారిని చూశాను. అమ్మవారే నన్ను ఇలా ఆజ్ఞాపించింది అనుకుని అమ్మా అలాగే అమ్మా అన్నాను. అందుకని నేను ఆ పలికేవాణ్ణి, అమ్మ పలికిష్టం. అది ధైర్యం. శంకర భగవత్పాదులు చాలా అద్భుతమైనటువంటి స్తోత్రాలు చేశారు. వారు కారణజన్ములు. శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం అని పిలుస్తారు. ఏ మహానుభావుని యొక్క పాదములను స్మరించినంత మాత్రము చేత శృతి స్మృతి పురాణములలో ఉండేటటువంటి విషయములు ఏ విధమైనటువంటి సందిగ్ధములకు అవకాశము లేకుండా భాషిస్తాయో అటువంటి మహాపురుషుని యొక్క పాదములు ఆ శంకర భగవత్పాదుల పాదములు. ఇవాళ గురు పూర్ణిమ. ఆ గురు పూర్ణిమ నాడు గురువుల్ని స్మరిస్తారు. గురువుల యొక్క వైభవాన్ని ఒక్కసారి మనస్సులో తలుచుకుని ఆ గురువు యొక్క పాదములకు నమస్కరించేటటువంటి పరమ పవిత్రమైన రోజు. మనం జన్మత కొందరి కొందరికి కొన్ని కొన్ని రుణపడతాం. ఆ రుణాలు తీర్చుకునేటటువంటి అవకాశం ఉంటుంది. కానీ మానవ జీవితంలో తాను రుణం తీర్చుకోలేనటువంటి ఏకైక వ్యక్తి గురువు. గురువు యొక్క రుణాన్ని మీరు తీర్చుకోలేరు. ఎందుచేత అంటే ఈ శరీరంతో సంబంధం ఉన్నటువంటి ప్రతి వారు కూడా తీసుకు వెళ్లేటటువంటిది అజ్ఞానంలోకి మాత్రమే తీసుకెడతారు, సంసారంలోకి మాత్రమే తీసుకెడతారు. తప్ప శరీరముతో సంబంధమున్న వాళ్ళు ఎవ్వరూ కూడా శరీరము కన్నా అతీతమైనటువంటి స్థాయికి తీసుకెళ్లే వాళ్ళు ఉండరు. కానీ ఒక్క గురువు మాత్రం మహాపురుషుడై జ్ఞానాన్ని కల్పిస్తాడు. ఆయనకి ఏమవసరం జ్ఞానం కల్పించవలసిన అవసరం? అది ఏమంత తేలిక కాదు. జ్ఞానం అంటే మనకి గురువులంటే సాధారణంగా మనం అనుకుంటాం ఏదో ఒకటో క్లాసులోనో రెండో క్లాసులోనో పాఠం చెప్పినటువంటి గురువుని కాదు. వారు గురువులే. శాస్త్రం గురువుల్ని, అనేక గురువుల్ని చెప్పింది. మీరు దత్తాత్రేయులు వారి గురుగీత చదివితే అందులో సూచక గురువు, వాచక గురువు, బోధక గురువు, దేశిక గురువు, పరమ గురువు, నిషిద్ధ గురువు, ఇలా బోల్డ్ అంత మంది గురువులు ఉన్నారు. సూచక గురువు అంటే చిన్నతనంలో పాఠాలు చెప్పినవాడు సూచక గురువు, ఆశ్రమ నియమాలు చెప్పినవాడు వాచక గురువు, మంత్రోపదేశం చేసిన వాడు బోధక గురువు, వైరాగ్యం నేర్పిన వాడు దేశిక గురువు. అందరికన్నా గొప్ప గురువు ఎవరు? అప్పటికప్పుడు సద్యోజాతం ప్రపద్యామి సద్యోజాతాయవైన మో నమః అన్నట్టుగా ఎవరి ముఖాన్ని చూడగానే అజ్ఞానం పోతుందో, వచ్చినటువంటి సమస్యలు తమంత తాముగా పరిష్కరింపబడతాయో, ఎవరు నోరు విప్పినంత మాత్రం చేత ఇంకా ఆధ్యాత్మ విద్యలో అనుమానం లేకుండా ఆవిష్కరించగలుగుతాడో అటువంటి వాడు పరమ గురువు. నిషిద్ధ గురువు అని ఆయన ఉపాసన చెయ్యకూడనటువంటి తంత్ర విద్యల్ని నేర్పుతాడు. ఆయన కూడా గురువే కానీ నిషిద్ధ గురువు. ఇంతమంది గురువులున్నారు కానీ ఆ గురువు యొక్క రుణం మాత్రం మనం తీర్చుకోలేము. ఎందుచేత ఆయన ఎంతో గహనమైనటువంటి విషయాలన్నింటినీ తాను అభ్యసిస్తాడు. వేదం నేర్చుకోవడం అంటే అంత తేలిక కాదు. పురాణ ఇతిహాసములను తెలుసుకోవడం అంటే అంత తేలిక కాదు. మీరు ఒక్కొక్క కథ చదివారనుకోండి, పురాణం తీసి ఒక విషయం చదివితే, ఒక వేదంలో కొన్ని మంత్రాలు చూస్తే చాలా ఆశ్చర్యకరంగా ఉంటాయి. ఏమిటి కథలు అనిపిస్తే, ఈ కథలన్నీ చదివితే మనకి ఏమిటి పరమార్థం అనిపిస్తుంది. కానీ ఆ కథల వెనకాతల చాలా గహనమైనటువంటి విషయాలు ఉంటాయి. అవన్నీ మనకి చెప్పడం కోసమని మహాపురుషులైనటువంటి వారు తామభ్యసించి అవి నేర్చుకుంటే వచ్చేసేవి కావు. అవి తెలుసుకోవడానికి ఒక గొప్ప అర్హత ఉండాలి. తాను ముందు గాయత్రి మంత్రాన్ని శ్రద్ధాభక్తులతో చెయ్యాలి. అందుకే ఆచార్యో వేద సంపన్న విష్ణుభక్తో విమత్సర మంత్రజ్ఞో మంత్రభక్తశ్చ సదా మంత్రాశ్రయశుచి గురుభక్తి సమాయుక్త పురాణజ్ఞో విశేషత ఏవం లక్షణ సంపన్న గురునిత్యభిధీయతే ధియోయోన ప్రచోదయాత్ అని ఆ అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని అపేక్షిస్తే, అమ్మవారు బుద్ధిని ప్రకాశింపచేస్తే ఆ శృతి స్మృతి పురాణములలో ఉండేటటువంటి విషయములు ఏ విధమైన సందిగ్ధము లేకుండా భాషిస్తే, వాటిని తాను తెలుసుకుంటే, అప్పుడు మళ్లీ ఇంత కష్టపడి నేను నేర్చుకున్నాను, దీన్ని నీకు ఇంత సులువుగా చెప్పేయడనా అనేటటువంటి అరమరిక లేకుండా, దాని మీద ప్రతిఫలాపేక్ష లేకుండా, మేఘము ఏ విధంగా అయితే ఉప్పు నీటి కయ్య అయిన సముద్రము లోపలికి దిగి ఉప్పు నీటిని తాను తాగి తీయటి నీటిగా మార్చి ఆధారము లేని ఆకాశ భాగమునందు ప్రయాణించి వచ్చి ఒకరు అడిగారా అడగలేదా అని చూడకుండా వర్షించి, వర్షించడమే తనకి ప్రయోజనం అనుకుని తేలిక పడిపోయి అమ్మయ్యా వీళ్ళ దాహార్తి నేను తీర్చేశాననుకుని సంతోషంగా తేలిపోయి వెళ్ళిపోతుంది.
అలా గురువు ఏం చేస్తాడు, తన జీవితాంతం గాయత్రి మంత్రం చేస్తూ తాను శృతి స్మృతి పురాణములను తెలుసుకుంటూ అందులో ఉన్నటువంటి అనేకమైన విషయముల వెనకాతలని చేపింపబడినటువంటి గూఢార్థములలో తానిరింగి వాటిని అయ్యో ఇక్కడికి విడితే క్లేశం కదా, అక్కడికి విడితే కష్టం కదా, నా శరీరానికి అసౌకర్యం ఏర్పడుతుంది అని చూసుకోకుండా త్యాగి అయి నా కర్మణాన ప్రజయాధనీన త్యాగే నైకే అమృతత్వ మనసు దీనివల్ల ప్రయోజనం ఉందా అని ఆలోచించకుండా నిండిపోయినటువంటి బిండి అంచులు ఇంకా నీరు పట్టలేక జారి కింద పడిపోయినట్టు తాను భగవంతుని యొక్క గుణములను అనుభవించడము చేత కలిగినటువంటి ఆనందము లోపల నిండి నిబిడీకృతమైతే దాన్ని పట్టుకోలేక వాక్కులుగా మారి గురువు యొక్క నోటి వెంట గంగా ప్రవాహంలా వెళ్ళిపోతుంటే ఆ మందాకినిలో తడిసి సంతృప్తులైనటువంటి వారు శిష్యులు. ఆ గురువు ఏమాదర్శిస్తాడు, ఆయనకి మీ ఆయన ఏమి ఆశించడు మీరు ఆయనకి ఇవ్వలేరు. అందుకని గురుగీతలో ఒక మాట చెప్తారు, గుకారస్యంధకారస్తు రుకారస్తం నిరోధకృత్ అంధకార వినాశిత్వాత్ గురువృత్యభిధీయతే. అజ్ఞానం మనకి జీవితంలో మొట్టమొదటి నుంచే వచ్చేస్తుంది. పిలిచి పేరంటానికి పీట వెయ్యనక్కర్లేకుండా వచ్చేది ఏమిటంటే అజ్ఞానం. అది ఎవ్వరూ అడగక్కర్లేదు, ప్రతి వారికి పుట్టుకతోనే ఒక విషయం తెలిసిపోతుంది. చంటి పిల్లాడి దగ్గరికి వెళ్ళి రే మీ అమ్మని తీసుకెళ్లిపోతున్నాను రా అన్నాడు అనుకోండి మేనమామ, నాది అమ్మ అంటాడు. మరి అప్పుడే మొదలు నేను నాది తో మొదలవుతుంది. ఒరే ఆ బిస్కెట్ ఇవ్వరా అంటే ఇవ్వనంటాడు, దాచేస్తాడు. మనం అది చూసి గడసరితనం రా వీడు వృద్ధిలోకి వస్తాడని సంతోషిస్తాం. ఈ నేను నాది జీవితాంతం పట్టుకుని పీడించేస్తూనే ఉంటాయి. అంత తేలికగా ఇది నాది కాదండి, ప్రపంచం అంతా బ్రహ్మమయం జగత్, ఇందులో నాది కానిదే ఉంది, సమస్తం నేను నిండి నిబిడీకృతమయ్యాను, నేను ఆత్మస్వరూపిణి అని ఎంతమంది అనగలరు. ఎంత ఎవరిని చూసినా ఎన్ని కోట్ల మంది పుట్టినా అందరం శరీరంతో తాదాత్మ్యం చెందిన వాళ్ళని, అందరం తల్లి తండ్రి అక్క చెల్లి అన్నా తమ్ముడు. శంకరాచార్యులు వారికి ఎంత అసహ్యం వేసిందంటే భజగోవింద స్తోత్రంలో ఆయన ఓ మాట అన్నారు, నలినీదలగత జలమతి తరళం తత్తజ్జీవితమతిశయ చపలం విద్ధిర్ వ్యాధ్యభిమానగ్రస్తం లోకం శోకచహంత సమస్తం అన్నారు. తామరాకు మీద నీటి బుట్టి ఎంతకాలం ఉంటుంది ఎవరికి తెలుసు, ఎప్పుడు జారి పడిపోతుందో తెలియదు. నిత్యమా జీవితము నీటిపై బుగ్గ, నీటి మీద పెట్టిన బుగ్గ ఆ బుడగ ఎంతకాలం ఉంటుంది ఎవరికి తెలుసు, ఎప్పుడైనా పేలిపోతుంది. ఈ మాత్రం దానికి ఆ బుడక్కి ఎంత అల్లరో ఎన్ని రంగులో దాని మీద, అలా వీడు ఉండేదెంత కాలమో ఎవరికీ తెలియదు. ఇన్ని అనుబంధాలు రా, ఎంత ఆశ్చర్యం అంటే ఇన్ని అనుబంధాలు తన శరీరంతో పెట్టుకుంటాడు. ఒకనాడు ఆ ఊపిరి వెళ్ళిపోతుంది, వెళ్ళిపోతే తను ఎవరి గురించి ఇంతకాలం పరితపించాడో వాళ్ళందరూ వచ్చి చుట్టూ నిలబడ్డా, వీడు పలకరించేది ఉండదు వాళ్ళు పలికేది ఉండదు. తీసుకెళ్లి చెట్ట చివరికి గుప్పెడు బూడిదవుతాడో దోషుడు మన్నవుతాడో, ఆఖరికి ఆ మన్ను బూడిద కానటువంటి ఎముకలు వెంట్రుకలు ఇవి చెట్ల మొదళ్ళని వాటిని పట్టుకు తిరుగుతుంటాయి. ఈ మాత్రం దానికి ఎంతల్లరు ఇంత ఇన్ని స్వరూపాలు మారిపోయాయో, మనిషి అయ్యాం, పందయ్యాం, పిల్లయ్యాం, కుక్కయ్యాం, ఏది పుట్టినా అక్కడ దానితో సంఘం, అక్కడ భార్య అక్కడ పిల్లలు ఎవరిది వాళ్ళకే కదండి అల్లరి. మొన్న మా అబ్బాయి అన్నాడు, ఏమండి మన నాన్నగారు మనం ఈ ఇంట్లోకి వచ్చినప్పుడు ఓ బల్లి వచ్చింది గోడ మీదకి తరిమేస్తానన్నాను, పోన్లేరా మనతో పాటు సహజీవనం చేస్తోంది వదిలేయన్నారు మీరు, అది ఇంకో బల్లి తెచ్చింది అప్పటికి మీరు చూసి పోన్లేరా పెళ్లి చేసుకుని మన ఇంట్లో గృహప్రవేశం చేసింది అలా ఉండమి అన్నారు. రెండు బల్లులు గడియారం చాటిన దాక్కున్నాయి. ఓ రోజు పడ్డాను కూడా నేను కుర్చీ నుంచి గడియారం తీయబోతుంటే బల్లులు బయటకు వస్తే, ఆ తర్వాత ఇప్పుడు అవి రెండు పిల్లలు పెట్టాయి, నాలుగు అయ్యాయి, ఇప్పటికైనా వ్యాక్యూమ్ క్లీనర్ తో తోసేయినా అన్నాడు. రే నేను ఒక్కడి ఉండేవాడిని, మీ అమ్మని పెళ్లి చేసుకున్నాను, నాకు కొడుకు కూతురు పుట్టారు, నా జీవితాన్ని బల్లులు చూపిస్తున్నాయిరా, అవి వంశాభివృద్ధి చెంది కొడుకుతో కూతురుతో భార్య భర్త అంత సంతోషంగా గోడ మీద ఉన్నాయి, నేల మీద నేనున్నాను, నన్ను కూడా నాకు కూడా అట్లాంటి కష్టం వస్తే అంత బాధో దాని బాధ అంతే కదరా, అందుకని మన వంశం ఎలా వృద్ధి చెందుతోందో దాని వంశము అలాగే ఆచంద్ర తారార్కము వృద్ధి చెందుగాక అన్నాడు. వారు అన్నాడు నేను ఈ బల్లుల్ని బయటికి పంపించలేను కానీ మనమే ఎలాగో తొందరలో ఇల్లు ఖాళీ చేసేద్దాం అనుకుంటున్నాం కాబట్టి గొడవలేదన్నాడు. అందుకని ఏ శరీరం అయితే ఏమైంది, అయితే బల్లికి బల్లి సంసారం, పిల్లికి పిల్లి సంసారం, కుక్కకి కుక్క సంసారం, మనది మనకి సంసారం. కానీ అయ్యయ్యో ఇది కాదో, దీనికన్నా అతీతంగా ఇంకోటి ఉంది, నువ్వు ఈ శరీరం కాదురా నాయన, దీని లోపల ఒక చిత్ అనేటటువంటిది ఉంది, ఒక స్ఫురత్తు ఉంది, ఆ స్ఫురత్తు నువ్వు, ఆ ఆత్మ నువ్వు అని వాక్కులకు అందనటువంటి ఆత్మని వాక్కు చేత అందించగలిగినటువంటి మహానుభావుడు గురువు. ఆయన ఈ అంధకారాన్ని తీసేస్తున్నాడు,
ఈ అంధకారాన్ని తీయగలిగినటువంటి వాడు ఎవ్వరూ లేరు. అటువంటి అంధకారం తీసేసి ఆయన మీకు జ్ఞానమిస్తే, పునరావృత్తి రహిత శాశ్వత శివ సాయుధ్యమును మీకు ఇప్పిస్తుంటే, ఆ గురువుకి మీరేమివ్వగలరు? మీరు ఆ గురువుకి ఇవ్వగలిగినది ఏది లేదు. ఏం చేయగలరు గురుకి? గురువుకి గురువుకి కేవలం పరిపాకం. గురువు గారు కనపడగానే అక్కడ మట్టి ఉందా లేకపోతే నేల, ఇంకొకటి చూడకుండా సాష్టాంగ నమస్కారం చేసేయమంది అంతే శాస్త్రం. గురువుని పొద్దున్నే వెళ్లి ఒక్క నమస్కారం చేయాలి. మా గురువు గారు ఉన్నారు మహానుభావుడు మల్లంపల్లి అమరేశ్వర ప్రసాద్ గారని, వారి ఆశీర్వచనం కాపాడుతుంటుంది మమ్మల్ని ఎప్పుడు అంటూ ఉంటారు కోటేశ్వరరావు. సంధ్యావందనం చేసినప్పుడల్లా ఒకసారి తలుచుకుంటానో, మా శిష్యుడు కోటేశ్వరరావు వృద్ధిలోకి రావాలి అని సంకల్పం చేస్తూ ఉంటాను. ఏం వారు అనకపోతే వారికి వచ్చిన నష్టమే. వాళ్ళ కొడుకులు గురించి తలుచుకోరు మా గురువు గారు, నా అభివృద్ధిని కోరుకుంటారు. ఏం గురువులకి ఎందుకంత ఆప్యాయత? గురువు తన కొడుకు కన్నా తన యొక్క జ్ఞానానికి పుత్రుడైనటువంటి శిష్యుడు వృద్ధిలోకి రావాలని కోరుకుంటాడు. తనకి కీర్తి వచ్చిన కన్నా తన శిష్యుడికి ఎక్కువ కీర్తి వస్తుందనుకోండి, అసూయ పడడు, పొంగిపోతాడు. బా, ఎంత మంచి కీర్తి తెచ్చుకున్నావోయ్, నాయన ఈ కీర్తి చేత నీకు దృష్టి దోషం తగలకూడదో, నువ్వు వృద్ధిలోకి రావాలంటాడు. ఎవరు అనగలరండి ఈ మాటలు? ఒక్క గురువు అంటాడు. అందుకని ఆ గురువు ఎటువంటి వాడు? అన్ని గురువులోనే ఉంటాయి. గురుగీతలో చెప్తారు, నగురోరధికం తత్వం, నగురోరధికం తపః, నగురోరధికం జ్ఞానం, తస్మై శ్రీ గురవే నమః. ఆ గురువు కన్నా తపస్సు లేదు, ఆ గురువు కన్నా జ్ఞానం లేదు, ఆ గురువు కన్నా తత్వం లేదు. ఆ గురువు పాదములు పట్టుకుని నమస్కరిస్తే ఆ గురువులోనే బ్రహ్మ ఉన్నాడు, ఆ గురువులోనే విష్ణు ఉన్నాడు, ఆ గురువులోనే శివుడు ఉన్నాడు, ఆ గురువే పరబ్రహ్మమై ఉన్నాడు. గురువుని నమస్కరించారా, అందరి దేవతలకి నమస్కారం చేసేసినట్లే. అందరు దేవతలు గురువులోనే ఉంటారు. ఎంత మహాత్యాగం అంటే, ఉత్తప్పుడు అయితే అయ్యో మాకు ఖాళీ లేదండి ఎలా వస్తాం ఇంట్లో శుభకార్యాలు అంటారని, ఆషాఢ మాసంలో అయితే ఏ విధమైన శుభకార్యాలకి అవకాశం లేదని ఆషాఢ పూర్ణిమ గురు పూర్ణిమ చేశారు. ఆ రోజున ఇంకే పని ఉండదు కాబట్టి వెళ్ళొక్కసారి గురువుగారి పాదాలు చూసి నమస్కరించరా అని. ఎవరైనా జీవితంలో ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, శంకరాచార్యుల వారు ఎంత అందమైన మాటలు చెప్పేశారో తెలుసా అండి. పిచ్చాడా, ఇవన్నీ నీవి నీవని విర్రెక్కిపోతున్నావు, ఈ పద్యం ఓసారి రోజు తలుచుకో అన్నారు. నిజంగా ఈ పద్యం ఓసారి ఆఫీస్కి వెళ్లే ముందు తలుచుకుని వెళ్ళి రాత్రి పడుకోబోయే ముందు ఆ శ్లోకం చదువుకు పడుకుంటే విర్రి తగ్గిపోతుంది. ఆయన అన్నారు, యవపిత్తోపార్జన శక్త స్థవన్నిజ పరివారో రక్త పశ్చాత్ జీవతి జర్జర దేహే వార్తాకూపిన పృచ్ఛతి గేహే. నాన్న రోజు నిడదవలుడుతున్నావు, ఇంటికి వస్తున్నావు, డబ్బులు తీసుకొస్తున్నావు, జీతం పట్టుకొస్తున్నావు కాబట్టి బాగున్నావా బాగున్నావా బాగున్నావా, నాన్నగారు బావగారు మామయ్యగారు బాబాయ్ గారు ఇన్ని వరుసలు. కానీ ప్రత్యాయాంతికతాహ పునర్మ దివసాహ కాలో జగద్వక్షక లక్ష్మీస్తోయ తరంగ భంగ చపలా విద్యుచ్చలం జీవితం తస్మాన్ మాం శరణాగతిం కరుణయా సంరక్ష రక్షాధున. కాలం సూర్యోదయ సూర్యాస్తమయాల్లో పరమేశ్వరుడు గ్రసించేస్తున్నాడు, ఒకనాడు నీ శరీరం జర్జరీభూతం అయిపోతుందిరా, ఇది కదలలేదు, ఆనాడు ఇది కదలదు, మొరాయిస్తుంది, నాకు ఓపిక అయిపోయిందో, నేను తిరగలేను, తిప్పినన్నాళ్ళు తిప్పావు, ఇక నువ్వు తిప్పినా నీ తిరగనంటుంది. ఆ తిరగలేనన్ననాడు నువ్వు చేయగలిగిందేముందిరా, నువ్వు తిరిగినన్నాళ్ళు తీసుకొచ్చావే ద్రవ్యం, ఆ ద్రవ్యం కోసం నిన్ను అనుబంధాలు పెట్టి పిలిచిన వాళ్ళున్నారే వాళ్ళెవ్వరూ వార్తాకోపిన పృచ్చటికే. ఇది అబద్ధం కదండి, నీళ్ళలో లేదు, ఆయన పాపం ఎక్కడికి రాలేరండి అని ఒక గది ఒకటి కేటాయించేస్తారు. దానికి కారాగారానికి పెద్ద తేడా ఏమి ఉండదు, అందులో కూర్చోబెడతారు. వేల పట్టున తీసుకెళ్లి ఇంత పదార్థం ఒకటి పెంపుడు కుక్కకి పెట్టినట్టు పెడతారు, ఆ పదార్థం తింటారు. ఆఖరణ బాగుండదు కాబట్టి ఎవరైనా శుభకార్యానికి పిలవడానికి వస్తే, మామగారు మీరు తప్పకుండా రావాలి సుమండి పెళ్లికి అంటే, ఒకట్లేండి పాపం ఇది అనవసరంగా మిమ్మల్ని ఇలాంటప్పుడు తిప్పి కదిపి చేస్తే మీకు ఇబ్బంది, శుభకార్యానికి వచ్చి మీకేమైనా అయితే మళ్ళీ మంగళాశాసనం ఒకటి పెళ్లికి ఇబ్బంది వస్తుంది, వద్దు రండి విశ్రాంతి తీసుకోండి అంటాడు. వీడు తిరిగిన తిరుగుడంతా ఏమైంది, నిష్ప్రయోజనమై కూర్చుంది. అందుకని నువ్వు అప్పుడు కృతజ్ఞత ప్రకటించినా ప్రకటించకపోయినా ఇక్కడ ఉన్నాడు రా పరమేశ్వరుడు, వాడికి ఒక్కసారి నమస్కారం చేయడం నేర్చుకోరా ఓపిక ఉన్నప్పుడు. ఎవరు చెప్తారండి స్వాంతన వచనాలు? ఎవరు చెప్తారు భగవానుడి వైపుకి మనసుని తిప్పగలిగినటువంటి మాటలు గురువు చెప్తాడు. అటువంటి గురువుకి తస్మై శ్రీ గురవై నమః. ఆ గురువు కోరుకునేదే ఉంటుంది, ఆ గురువు ఏం ఆశించాడు, అనేక జన్మ సంప్రాప్త కర్మబంధ విదాహిని జ్ఞానానల ప్రభావేన తస్మై శ్రీ గురవై నమః. ఆ గురువు అజ్ఞానాన్ని ధ్వంసం చేస్తాడు. మనం కూడబెట్టుకుంటాం, దీన్ని విట్టిమూట అంటారు.
ఇది ప్రతివాడికి ఒకటి తగిలించుంటూ మనకి తెలియకుండానే ఉంటుంది. ఇప్పుడు పాన్ కార్డులు ఎలా ఉంటున్నాయో ప్రతివాడికి, అలాగే ప్రతివాడికి కూడా ఓ మూట పట్టి తగిలించి పంపిస్తాడు పరమాత్మ. దీన్ని వెట్టి మూట అంటారు. ఈ వెట్టి మూట అంటే అంతా మొయ్యలేడని మనం ఏం చేస్తామంటే, సాధారణంగా లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్ అని ఎక్కువ పెట్టలల్లో పెట్టుకుని ఎక్కుతాం కదా రైలు, ఒక్కొక్కటే మోసి ప్లాట్ఫామ్ మీదకి దింపుకుంటాడు. అలాగే మనం చేసినటువంటి కర్మ పర్వతముల కింద పడిపోయి ఉంటే ఈ జన్మలో అనుభవించడం కోసమని ఓ సంచిలో అవన్నీ నింపి పంపిస్తాడు. చేసినవన్నీ మంచి కర్మలే అయితే వచ్చేవన్నీ సుఖాలే వస్తాయి. కానీ అన్ని మంచి కర్మలు ఎందుకు చేసాం, దాంతో పాటు చెడు కర్మలు చేయలే, మరి దాని ఫలితాన్ని ఇంకోటి అనుభవిస్తాడా, మనమే అనుభవించాలి. అందుకని సుఖం వస్తుంది దుఃఖం వస్తుంది రెండింటినీ ఆ సంచి తగిలించి పంపిస్తాడు. విడిపనేమిటి, అందులోంచి వస్తూ ఉంటుంది. ఇదే రామాయణంలో అయోధ్యకాండలో చెప్తారు, అసంకల్పితమే విహాయదకస్మాత్ ప్రవర్తతే నివర్త్యారంభమారబ్ధం నమ దైవస్య కర్మత. ఇవన్నీ నా వల్ల అవుతున్నాయి, నేను అనుకుంటున్నాను, నేను చేసేస్తున్నాను అంటాడు. వెనకాల ఉండి నడిపించేవారు వీడొకడు ఉన్నాడు, వాడు నడిపిస్తుంటాడు. అందుకని ఈ వెట్టి మూటలోంచి తీసి ఒక్కొక్కటి అనుభవిస్తూ ఉంటాడు. పోనీ ఏమైనా ఖాళీ చేసుకుంటాడా, మళ్ళీ నే చేశాను నే చేశాను నే చేశానని కర్తృత్వంతో కర్మ చేసి మళ్ళీ ఆ వెట్టి మూట అంతా నింపుకుంటాడు. నింపుకుని శరీరం మారుతాడంతే. భాగవతం చదివితే ఎంత చక్కగా చెప్పేశారంటే, ఈ శరీరాన్ని వదిలిపెట్టేసే ముందు ఒక చిన్న రిట్రీట్ ప్రాసెస్ అయిపోతుంది. గజేంద్ర మోక్షంలో చెప్తారు, ఒక్కసారి ఈ ఇంద్రియాల్లో ఉండేటటువంటి శక్తి అంతా వెనక్కి వెళ్లి మనస్సులోకి వెళ్ళిపోతుంది. ఆ మనస్సు ఆత్మలోకి వెళ్ళిపోతుంది. ఆ ఆత్మ వెళ్ళిపోయే ముందు, ఇంట్లోంచి వెళ్ళిపోయే ముందు పిల్లాన్ని చేత్తో పట్టుకుని అమ్మ బయటికి వెళ్ళినట్టు జీవుణ్ణి వెంట పెట్టుకుని ఆత్మ బయటికి వెళ్ళిపోతుంది. ఆ వెళ్ళిపోయేటప్పుడు కొన్ని కోట్ల రంధ్రాలు, రెండు కళ్ళు ఉన్నాయి, రెండు ముక్కులు ఉన్నాయి, రెండు చెవులు ఉన్నాయి, ఓ నోరుంది, ఓ మలద్వారం ఉంది, ఓ మూత్రద్వారం ఉంది, కొన్ని లక్షల రోమకూపాలు ఉన్నాయి. వీటిల్లోంచి ఏదో ఒక ద్వారంలోంచి బయటికి వెళ్ళిపోతుంది. ఆ వెళ్ళిపోవడం ఎవ్వరికీ కనబడదు. వాడు వెళ్ళిపోగానే వీడు పోయాడు అంటారు, ఈ శరీరాన్ని తీసుకెళ్తారు, దగ్ధం చేసేస్తారు. ఇది ఆ వెళ్ళిపోయే ముందే తను ఏ రకమైనటువంటి కర్మ కోసమని ఇంత తాపత్రయపడిందో అది చిట్ట చివర ఊపిరిగా పెట్టుకుని వేరొక శరీరాన్ని వెతుక్కుని ఒక ఆకు మించి వేరొక ఆకు మీదకి గొంగళీ పురుగు వెళ్ళిపోయేటప్పుడు వెనక కాళ్ళని విడిచిపెట్టి ముందు కాళ్లతో పట్టుకున్నట్టు ఒక ఉపాధిని విడిచిపెట్టి ఇంకొక ఉపాధిలోకి వెళ్ళిపోతుంటాడు. ఇప్పటి వరకు ఈ ఉపాధి ఆ జీవుడే, ఇంకొక ఉపాధిలో ఉంటాడు. ఆయనే ఎప్పటి నుంచో కోరిక, కొడుకు పెద్ద ఆఫీసర్ అయి కారు కొనుక్కుంటే ఆ కారులో వెనక సీట్లో తాను కూర్చుని కిటికీ అద్దం దింపేసి ఆ కిటికీలోంచి వెళ్ళిపోతుంటే, ఆ కిటికీలోంచి చూస్తుంటే అప్పటి వరకు తను సామాన్యుడిగా చూసిన వాళ్ళు, అమ్మో కలెక్టర్ గారు తండ్రి అండి కోటేశ్వరారు అని చెప్పి చూడాలని కలలు కంటాడు. ఆ కని ఏమవుతాయి, ఆయుర్దాయం పరమేశ్వరుడి చేతిలో ఉంటుంది. ఈ రోగావాడికి ఏమైనా అయిందనుకోండి, ఆ కోరిక ఉండిపోయిందనుకోండి, జీవి మారుతాడు, కుక్క శరీరంలోకి వస్తాడు, ఆ ఇంట్లోనే ఉంటాడు. ఆ కొడుకు మీద తాపత్రయం, అందుకని కొడుకు ఇంటికి రాగానే వెళ్ళే కాళ్ళ చుట్టూ తిరిగేస్తుంటాడు. వీడు చీచీ చీచీ అని పక్కకి తోసేస్తుంటాడు. అయినా ఎక్కడికి పోతుంది సంస్కారం, ఆ గత జన్మలో ఉన్నటువంటి ప్రేమ. కాసేపు కొడుకుతో తిరగాలని కోరిక, ఆయన గొలుసు పట్టుకుని కాసేపు అటు ఇటు తిప్పి తీసుకొచ్చి ఇంట్లో కట్టేస్తాడు. వాడు వెళ్ళిపోతుంటే ఏడుస్తుంటాడు, వాడు వస్తే సంతోషపడిపోతూ ఉంటాడు. ఆఖరికి కారు ఎక్కించుకుంటాడు, వెనక సీట్లో కూర్చుని నాలిక బయటికి జాపి హాహాహా అంటూ ఆ కారులో వెళ్ళిపోతుంటాడు. జీవుడు మారాడంటే ఉపాధి మారాడు, లోపలున్నవాడు ఒకటే, ప్యాకింగ్ మెటీరియల్ మారిపోతుంటుంది. అందుకని నానా నువ్వు అనుకుంటున్నటువంటి ఇది నువ్వు కాదురా, ఇది నువ్వు అనుకుంటే ఇలాంటివి ఉండిపోతాయని సంతోషపడ్డ వాళ్ళు చాలా మంది ఉన్నారా. కొంచెం పెద్ద పెద్ద పదవుల్లో ఉన్న వాళ్ళు గంధపు చెక్కల్లో కలిపోయారు, మామూలు వాళ్ళందరూ చింతకర్రల్లో కలిపోయారు. తప్పించి ఉండిపోయిన వాడు ఎవడు లేడు. ఇది ఉండమన్నా ఉండదు నాన్న, లోపల ఉన్న ఆత్మ నువ్వు అని గురువు చెప్తాడు. చెబితే వీడికి వైరాగ్యం కలుగుతుంది, కలిగితే ఆ వైరాగ్యం చేత చెయ్యవలసిన మంచి పనులు చేస్తాడు. ఆ మంచి పనులు చేస్తే తను మనుష్య ఉపాధిలోకి వచ్చాడు కాబట్టి మెట్టెక్కుతాడు. ఇది ఒక్క మనుష్యుడే చెయ్యగలడు, ఇతర జీవులకి కుదరదు. మీరు ఒక కుక్కని తీసుకొచ్చి దక్షిణామూర్తి స్తోత్రం చెప్తానన్నారనుకోండి, ఆయన్ని పిలవకండి మనకి చెప్పేవాడు కాదు ఆయన అంటాడు. అందుకని మనుష్యుడైతేనే వచ్చి కూర్చుని వినగలడు. ఒక దేవాలయంలోకి వెళ్ళాలంటే మనిషి అయితేనే వెళ్ళగలడు. ఒక దీపం వెలిగించాలంటే మనిషి అయితేనే వెళ్ళగలడు. ఇప్పుడు తెలియదు ఆ బాధ, నిజంగా చెప్తున్నాను. ఒక దేవాలయం పక్కన టేకు చెట్టు అయి పుట్టారనుకోండి, ఆ టేకు చెట్టు నిటారుగా పెరుగుతోందనుకోండి, కార్తీక పౌర్ణమి నాడు అందరూ వచ్చి దీపాలు పెడుతున్నారనుకోండి లోపల, అందులో కూడా వృద్ధి క్షయం ఉన్నాయి కదా, పెరుగుతోంది కదా, లోపల జీవుడు ఉన్నాడు కదా. ఆ టేకు చెట్టు అక్కడి నుంచి చూసి ఇంతకు ముందు నేను మనుష్యుణ్ణి,
ఈ శివాలయం వెనక వీధిలోనే ఉండేవాణ్ణి, ఒక్కనాడు గుళ్ళోకి వెళ్ళలేదురా, ఇలా నేను కూడా ఒక్క దీపం పెట్టుంటే ఎంత అదృష్టాన్ని పొంది ఉండేవాణ్ణో, ఆ గుళ్ళోకి వెళ్ళుండేవాణ్ణి, ఇవాళ ఇంతమంది ఎన్ని తరాలు చూశానో, ఇదిగో ఇలా పెరుగుతున్నాను. ఆఖరికి దీన్ని తరుక్కుపోయి తలుపులు గోడలు చెక్కలు చేసుకునేవాడు వస్తాడు. ఎందుకురా ఈ బతుకుని ఏడుస్తుంది? అందుచేత శంకర భగవత్పాదులు దేని కొరకు తలకొట్టుకుని బాధపడ్డారు? మనుష్యత్వము, ముముక్షత్వము, మహాపురుష సమాశ్రయనము. అందుకని నాయన మనుష్య జన్మ వచ్చిందిరా జాగ్రత్త అంటాడు గురువు. అందుకని ఆ గురువు యొక్క రుణం తీర్చుకునేది కాదు, అందుకని గురు పూర్ణిమ అని సెలబ్రేట్ చేసుకుని ప్రత్యేకం ఆషాఢమాసం పౌర్ణమి నాడు చెయ్యడం వెనకాతల ఒక రహస్యం కూడా ఉంది. గురువు యొక్క అవసరం ఎప్పుడో తెలుసా అండి? బాగా చీకటి పడాలి, బాగా మొక్కలు గిక్కలు లతలు అలాంటివన్నీ పెరిగిపోవాలి, దారి డొంకైపోవాలి, మార్గం తెలియనటువంటి పరిస్థితి అయిపోవాలి. అప్పుడు కదా మీకు భయం వేసి ఎవరన్నా తోడొస్తే బాగుందని అడుగుతారు. బాగా వెలుతురుండి చక్క హైవే కనపడుతుంటే ఎవరొస్తే ఏలేసుకుంటే పాట పాడుకుంటే వెళ్ళిపోతారు. ఆషాఢమాసం వస్తే అదిగో అటువంటివన్నీ ప్రారంభం అవుతాయి. ఆషాఢమాసంలో ఆకాశం అంతా మేఘావృతం అయిపోతుంది, చీకటి పడిపోతుంది. ఎక్కడ చూసినా లతలు తీగలు చెట్లు మొక్కలు అన్నీ పెరిగిపోతాయి, నామరూపాత్మకమైనటువంటి జగత్ ఏర్పడిపోతుంది. అప్పటి వరకు ఏ గింజ ఏదో తెలియదు, భూమి మీద పడిపోయి ఉంటుంది. వర్షపు చినికొచ్చి ఆ గింజని తగులుతుంది, నామం వస్తుంది, రూపం వస్తుంది. ఆ రూపం చూసి వెంటనే అంటాడు ఇంటి యజమాని, అబ్బో పనస మొక్క లేచిందే ఇంట్లో, దీనికి కుదురు కట్టి అంటాడు, మిగిలిన వాటిని పీక అవతల రాలేస్తాడు. అందుకని నామరూపాత్మకమైన జగత్ వస్తుంది. ఇక్కడ కూడా అంతే, ఇక్కడ కూడా అజ్ఞానం అనేటటువంటి చీకటి ఏర్పడుతుంది. ఈ అజ్ఞానం అనేటటువంటి చీకటిలో ఆశా మోహము అనేటటువంటి లతలు పెరిగిపోయినప్పుడు గురువు అనేటటువంటి వాడు బయలుదేరి, రమణ మహర్షి అంటాడు గురువుది సింహనామం, గురువు ఒక్కసారి నోరు విప్పి మాట్లాడాడు అనుకోండి వెంటనే అప్పటి వరకు ఉన్నటువంటి అజ్ఞానం వెనక్కి తిరిగి పారిపోతుంది. సింహం ఒక్కసారి అరణ్యంలో లేచి గర్జించింది అనుకోండి మిగిలిన జంతువులన్నీ పారిపోతాయి సింహగర్జన వినేసరికి. గురువు ఒక్కసారి పీఠం మీద కూర్చుని ఆత్మబోధ చేశాడనుకోండి అప్పటి వరకు ఉన్న అజ్ఞానం పటాపంచలైపోతుంది. పిజ్జతే హృదయ గ్రంథి, చిందంతే సర్వసంశయా, క్షీయంతే చాస్యకర్మాణి, తస్మిన్ దృష్టే పరావరి. ఆ గురువుకి ఇది ఉండాలని కోరిక ఏమీ ఉండదు, తాను శరీరము కాదు, తను కేవలం ఆత్మ. ఆ గోడ మీద చూడండి రమణుల్ని, వారికి ఏమిటి, వారికి ఏం అక్కర్లేదు. ఆ గోచి కూడా ఆయన ఎందుకు పెట్టుకున్నారు? బాగున్నదో మహాప్రభో పెట్టుకోండి శిష్యులు అంటే పెట్టుకున్నారు, లేకపోతే ఆయనకి ఆ గోచి కూడా అక్కర్లేదు. అసలు శరీరమే నేను కాదు, ఇంకా ఆభావనతో ఉన్నవాడిని మీరు కొడతారా, తిడతారా, కోస్తారా, ఏం చేస్తారు? ఏం చేసినా ఆయనకి బెంగలేదు, ఆయనకి సర్పోమా వచ్చింది, ఆయనకేం బెంగలేదు. పుండు ఈ శరీరమే ఓ పుండు, దీనికి ఓ పుండు పుట్టింది మళ్ళీ, దాని గురించి ఒక బెంగ ఏమిటన్నారు. ఇదిగో ఆ స్థితికి గురువు పెడతాడు. అందుకే గురువు యొక్క దర్శనం చేస్తే చాలు, గురువు యొక్క నడువడి చూస్తే చాలు, వెంటనే అయ్యే మహానుభావుడ్రా అని ఆయన తేజస్సు చేత ఆయన నడువడి చేత అలా ప్రవర్తించాలనిపిస్తుంది. శ్రీభాష్యం అపలాచార్య స్వామి వారిని కాకినాడలోనే ఉండేవారు మహానుభావుడు. రామాయణం ఇలా చంకలో పెట్టుకుని ఓ కండువా కప్పుకుని యలమంచలి సింహాద్రి ఎక్స్ప్రెస్ దిగేవారు. నేను ఆంధ్ర బ్యాంక్ లో పనిచేసేవాడిని, అప్పుడు ఇద్దరం కలిసి నడిచి బయటకు వచ్చేవాళ్ళం, ఓ రిక్షా కూడా వచ్చేది కాదు. స్వామి ఏమిటండి రామాయణం చెప్పడానికి ఎడుతున్నారా అంటే అవుననేవారు. మరి స్వామి ఎవరు ఏం రిక్షా కూడా పంపించరా అంటే ఎందుకో 4 అడుగులు నడిచి వెళ్ళిపోను అనేవారు. స్వామి ఏమండి మరి నడిచి వెళ్ళడం ఏమిటి స్వామి, కనీసం చెప్పుకునే వాళ్ళు రిక్షా పంపించరా, ఎంత ఉపకారం చేశారో, నన్ను రామాయణం చెప్పమన్నారు, వాళ్ళు ఇంటికి వెళ్ళి రామాయణం చెప్పి నేను ఎంత ఉద్ధరింపబడుతున్నాను కోటేశ్వరరావు, వారికి నేనా నమస్కరించవలసింది, వారు నాకా నమస్కరించవలసింది, పైగా రిక్షాయా నాకు. ఎంత విధేయతండి, ఎంత వినయం అండి. ఆ వినయం గలు వారు నా స్థితికి తీసుకెళ్ళింది, మహామహోపాధ్యాయ బిరుదాంకితుల్ని చేసింది. ఇవాళ శ్రీభాష్యం అపలాచార్య స్వామి వారి పేరు చెప్తే కంట నీరు పెట్టని వారు లేరు, ఆయన శరీరం విడిచిపెట్టారంటే. అది గురువు యొక్క స్థితి. ఒక కుటుంబంలో ఒకడు పోతే ఆ కుటుంబం బాధపడుతుంది, గురువు కాని వెళ్ళిపోయాడా సమస్త లోకం తల్లడిల్లిపోతుంది. మళ్ళీ ఆ గురువు ఎక్కడి నుంచి వస్తాడని ఇప్పుడే అక్కడ సభలో చెప్పొచ్చాను. గురువు వల్ల ఉండేటటువంటి ఉపకారం ఏమిటని అడిగారు రమణ మహర్షిని శిష్యులు. అంటే రమణులు అన్నారు గురువు శరీరంలో ఉండడమే ఉపకారం అన్నారు. గురువుకి శరీరం అక్కర్లేదు, గురువుకి శరీరం గురించి తాపత్రయం లేదు, అది ఎప్పుడు పడిపోతే అప్పుడు పడిపోతుంది, దాని గురించి ఆయనకేం బెంగలేదు. కానీ బెంగంతా ఎవరికి, శిష్యుడికి. గురువుగారు శరీరంలో ఉంటే అనుమానం రాగానే నోరు విప్పి చెప్పేస్తారు, ఉపదేశం చేస్తారు. కానీ ఆ గురువే శరీరంలో లేకపోతే
మీరు సేవించుకోవడానికి మూర్తి లేరు. అందుకని గురువు శరీరంతో ఉండడం గురువుకి కాదు ప్రయోజనం, గురువు శరీరంతో ఉండడం శిష్యులకి ప్రయోజనం. అందుకని గురువు ఉండగా శిష్యులు సేవించుకుని ధన్యులు కావాలి. మళ్ళీ అటువంటి మూర్తి వస్తారో రారో, అందుకే ఎందరో రావచ్చు ఎందరో వెళ్ళిపోవచ్చు, గురుస్వరూపం మాత్రం రాదు. అదిగో అటువంటి స్వరూపాలలో అత్యద్భుతమైనటువంటి స్వరూపం దక్షిణామూర్తి స్వరూపం. ఆ దక్షిణామూర్తి స్వరూపాన్ని శంకర భగవత్పాదాచార్యులు స్తోత్రం చేశారు. శంకరులు సాధారణంగా ఏ ఒక్క విషయాన్ని కూడా అనేక మార్లు చదివినట్టుగా ఎక్కడా వ్రాయలేదు. వారు ఏకసంతాగ్రాహి. ఒక్కసారిగా చూస్తే వారికి తెలిసిపోతుంది వారు ఎంత శక్తివంతులంటే, వారి దగ్గర పద్మపాదాచార్యులని శిష్యులు ఉండేవారు. ఒకసారి పద్మపాదాచార్యుల వారు తీర్థయాత్ర పెడతానని అడిగారు. అడిగితే శంకరులు అన్నారు, గురువు దగ్గర ఉంటే అన్ని తీర్థయాత్రలలోనూ ఉన్నట్టే, అందుకని నా మాట విను, నువ్వు తీర్థయాత్రకి వెళ్ళకన్నారు. అంటే పద్మపాదాచార్యుల వారు అన్నారు, లేదండి నాకు యాత్ర చెయ్యాలని కోరిక పుట్టింది అందుకని వెళ్లాలనుకుంటున్నానన్నారు. అంతకు మించి గురువులు నిగ్రహించారు. అందుకని ఆయన అన్నారు, సరే నాయన నీకంత బలీయమైన కోరిక పుడితే వెళ్ళిరా అన్నారు. పద్మపాదాచార్యుల వారు వార్తికను రాశారు శంకరుల యొక్క సూత్రాలకి. ఆ వార్తికాలు పట్టుకుని దక్షిణ భారతదేశానికి రామేశ్వరం వెడుతూ వెడుతూ మధ్యలో వాళ్ళ మేనమామ గారింటికి వెళ్లారు. ఆయన అద్వైత సిద్ధాంతానికి వ్యతిరేకం. ఆయన ఈ వ్యాఖ్యానాలన్నీ విన్నాడు. ఇవి కానీ పొద్దున్న వ్యాప్తి చెందితే మా సిద్ధాంతానికి ఇబ్బంది వస్తుందని ఆయనతో అన్నాడు, నువ్వు రామేశ్వరం వెడుతున్నావు కదా, అది చాలా గహనమైన ప్రయాణం, అందుకుని నువ్వు అక్కడికి వెళ్ళినప్పుడు ఏమైనా ఇబ్బంది ఏర్పడి ఈ వార్తికాలు పోతే మళ్ళీ ఎక్కడి నుంచి వస్తాయి, ఇంత కష్టపడి రాశావు, మా ఇంట్లో పెట్టి వెళ్ళు భద్రంగా ఉంచుతానన్నాడు. ఆ ఇంట్లో పెట్టుకున్నాడు. పాపం పద్మపాదాచార్యుల వారు వెళ్ళిపోయారు. ఆయనకి దంగి ఇదే పట్టుకుంది. ఈ వార్తికాలు చదివి పొద్దున్న వ్యాఖ్యానాలు చేయడం మొదలు పెడితే మన సిద్ధాంతాలు నిలబడవు, అందుకని ఈ వార్తికాలు బయటికి వెళ్ళకూడదు, ఏం చేసి వీటిని నాశనం చేసేయాలని ఆలోచించాడు. అదొక్కటి పోయాయంటే నమ్మడు పద్మపాదాచార్యుల వారు. అందుకని వాటిని ఇంట్లో పెట్టి తన ఇల్లు కాల్చేసుకున్నాడు. కాల్చేసుకుని పద్మపాదాచార్యుల వారు తిరిగి వచ్చిన తర్వాత కౌగిలించుకుని, అయ్యో మేనల్లుడా ఎంత పొరపాటు జరిగిందిరా, ఇల్లు కాలిపోయింది, అందులో వార్తికాలు కాలిపోయింది. అంటే పద్మపాదులు అన్నారు, దానికి ఎందుకంత బెంగ పెట్టుకున్నావు, బెంగ పెట్టుకోకు, నేను ఇక్కడే కూర్చుని వార్తికాలు మళ్లీ రాసేస్తానన్నారు. అని మళ్ళీ శంకరులు చెప్పిన సూత్రాలు ఒక్కొక్కటి గుర్తు తెచ్చుకోవడం, మళ్లీ వ్యాఖ్యానం రాసేస్తున్నారు. మేనమామ గారు అడిగిపోయాడు, ఇప్పుడు మళ్లీ రాసేస్తున్నాడు రా అని ఆ భిక్ష పెట్టేటప్పుడు అందులో బుద్ధికి మాంద్యం వచ్చేటటువంటి పదార్థాన్ని కలిపి పెట్టేశారు. ఆ పెట్టేయడంలో అసలు ఏమి జ్ఞాపకానికి వచ్చేవు కావాయని. అప్పుడు జ్ఞాపకానికి వచ్చింది, గురువులు నువ్వు ఎక్కడికి వెళ్ళకన్నారు, నేను స్వతంత్రించి బయలుదేరాను, ఎక్కడున్నారు శంకరులు అని అడిగాడు. అడిగితే అప్పటికి శంకరులు కేరళ రాష్ట్రం దాటి కర్ణాటకలో ప్రవేశిస్తున్నారు, అక్కడ ఉన్నారన్నారు. పరుగు 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 పరుగును వెళ్లి శంకరాచార్యుల వారు ఒక ఆలయంలో ఉన్నారు. అప్పుడు వెళ్లి శంకరాచార్యుల వారి పాదాల మీద పడిపోయారు. పడిపోగానే కన్నుల వెంట నీరు కాళ్ళను కట్టి ఏడిచారు. ఏమైందని అడిగారు. మహానుభావ, నేను వ్రాసిన వార్తికాలు మా మేనమామ తగలబెట్టేశాడు, నేను మళ్లీ రాస్తున్నానని నా బుద్ధికి మాంద్యం వచ్చే పదార్థం పెట్టేశాడు, నాకేమీ స్ఫురణలో లేదు అన్నారు. శంకరులు అన్నారు, దీనికంత బెంగ పెట్టుకుంటావు, ఆనాడు నువ్వు దీనికి ఒక్కసారి ముందు మాట వాదురుగాని చూడండి నాకు ఇచ్చావు కదా, ఆ వార్తిక ఇలా తిప్పాను, ఇప్పుడు నేను చెప్తాను రాస్తో అని మళ్ళీ చెప్పేశారు. ఉన్నది ఉన్నట్టు విశ్వనాథ సత్యనారాయణ గారు చెప్పేవారు ఇలాగా, విశ్వనాథ సత్యనారాయణ గారు పడ కుర్చీలో కూర్చుని, విశ్వనాథ పావని శాస్త్రి గారని వాళ్ళ అబ్బాయి, విశ్వనాథ సత్యనారాయణ గారు అంటే హడలు కొడుకులకి, కింద కూర్చుని ఆయన చెప్తుంటే రామాయణ కల్పవృక్షం రాస్తున్నారు. రాస్తుంటే ఖచ్చితంగా 32వ పేజీ నుంచి 72వ పేజీ వరకు ఎక్కడ పారేశారు ఆ పిల్లలు. పారేసిన తర్వాత విశ్వనాథ సత్యనారాయణ గారంటే భయం, భయపడిపోయి ఆఖరికి చెప్పారు, ప్రింట్కి ఇచ్చే ముందు 40 పేజీలు ఎక్కడో మిస్ అయిపోయాయి అన్నారు. ఎందుకు దాని గురించి బెంగపెట్టుకుంటావు, మళ్లీ రా అని పడ కుర్చీలో పడుకుని మళ్లీ చెప్పారు. చెప్తే దాన్ని మళ్లీ రాశారు. రాసిన తర్వాత 40 పేజీలు మళ్ళీ దొరికాయి. అక్కడ దొరికితే ఒరే దొరికాయరా అని చెప్పి అందులోవి ఇందులోవి చూశారు, ఒక అక్షరం మారలేదు, మళ్లీ చెప్పేశారు. అది అప్పలాచార్య స్వామివారింటికి విశ్వనాథ సత్యనారాయణ గారు వచ్చారండి. వృద్ధుట్ నుంచి మధ్యాహ్నం వరకు గాయత్రి మంత్రం చేసేవారు. విశ్వనాథ సత్యనారాయణ గారింటికి సాయంకాలం పూట్లు ఎవరైనా వెళ్లి గేటు తీస్తుంటే వాడికి మెళ్ళో యజ్ఞోపవీతం ఉన్నవాడైతే ఏమిరా సాయంకాలం వేళ ఇలా తిరుగుతావు సంధ్యావందనం చేశావా అని దెబ్బలాడేవారు. వెళ్ళు, ఒకవేళ వాళ్ళు ఇంటికి వెళ్ళిపోయి అక్కడ కూర్చుని ఉంటే నువ్వు వెళ్ళు అదే వెళ్ళి సంధ్యావందనం చేయి, సంధ్యావందనం చేశావా అప్పుడు మాట్లాడతాను అనేవారు. అంత నిష్ఠాగరిష్ఠులు. అందుకే మహానుభావుడు రామాయణ కల్పవృక్షం రాసి జ్ఞానపీఠ అవార్డు గ్రహీత అయ్యారు. అందుచేత అదిగో గురువుల యొక్క వైభవం అంటే అలా ఉంటుంది. అటువంటి శంకరులు
తన జీవిత కాలంలో దగ్గర దగ్గరగా 14 మార్లు 18 మార్లు చదివారంటారు సూత సంహిత. స్కాంద పురాణాంతర్గతం సూత సంహిత. ఆ సూత సంహితలో దక్షిణామూర్తి యొక్క వైభవాన్ని వర్ణించారు. అది శంకరులు అన్ని మాటలు చదివి బ్రహ్మసూత్రాలకి భాష్యం రాసిన తర్వాత అప్పుడు దక్షిణామూర్తి స్తోత్రం రాశారంటారు. ఆ దక్షిణామూర్తి స్తోత్రం అత్యద్భుతమైన స్తోత్రం. అది పూర్తి వేదాంతం. అయితే దాంట్లో ఒక గొప్ప రహస్యం ఏమిటంటే, గురుగ్రహం యొక్క అనుగ్రహం లోపిస్తే జాతకంలో చాలా ఇబ్బందులు వస్తాయి. ఇది గురువుల్ని స్తోత్రం చేసింది దక్షిణామూర్తి స్తోత్రం. అందుకని దక్షిణామూర్తి స్తోత్రాన్ని చదివినా, దక్షిణామూర్తి దేవాలయానికి వెళ్ళినా గురువుల యొక్క కటాక్షం కలుగుతుంది. తమిళనాడు అంతా దక్షిణామూర్తి దేవాలయాలు, సుబ్రహ్మణ్య దేవాలయాలు ఉంటాయి. సుబ్రహ్మణ్యుణ్ణి ఆరాధించి కుజగ్రహం తాలూకా ఇబ్బందుల నుంచి తప్పుకుంటారు. దక్షిణామూర్తి దేవాలయానికి వెళ్లి గురుగ్రహం యొక్క అనుగ్రహాన్ని సంపాదించుకుంటారు తమిళులు. అందుకే మనకి ప్రాంతీయ పార్టీ పాలించిన అన్ని ఇండస్ట్రీస్ అక్కడే ఉంటాయి. అంత ఐశ్వర్యం. ఈ మాటలు నా సొంతంగా చెప్పట్లేదు, నాకు పేరు చెప్పడం ఇష్టం లేదు. కానీ ఒక మహానుభావుడు తన వ్యాఖ్యానంలో ఉపాసనకి సంబంధించిన రహస్యాలు రాస్తూ అందులో ఈ మాట రాశారు, తమిళులు విశేషమైన అభివృద్ధి చెందడం వెనకాతల ఉన్న రహస్యం ఇది. అందుచేత దక్షిణామూర్తి స్తోత్రానికి ఉన్నటువంటి వైభవం అటువంటిది. ఆ దక్షిణామూర్తి అన్న పేరు కూడా చాలా చిత్రంగా ఉంటుంది. ఆ దక్షిణామూర్తి స్తోత్రం చేస్తూ దానికి ప్రార్థనా శ్లోకాలు చెప్పారు. అందులో శంకరులు అంటారు, మౌన వ్యాఖ్యా ప్రకటిత పరబ్రహ్మతత్వం యువానం వర్షిష్టాంతే వసదృశిగణైరామృతం బ్రహ్మనిష్టై ఆచార్యేంద్రం కరకలిత చిన్ముద్రమానంద రూపం స్వాత్మారామం ఉదిత వదనం దక్షిణామూర్తి మీడే. మౌన వ్యాఖ్యా ప్రకటిత పరబ్రహ్మతత్వం యువానం. ఆయన మౌన వ్యాఖ్య చేశారట. ఇది పరస్పర విరుద్ధమైనటువంటి మాట. వ్యాఖ్యానం చేస్తున్నారంటే ఏమండి, కోటేశ్వరరావు గారు వచ్చి వ్యాఖ్యానం చెప్తారట అన్నారు అనుకోండి. నేను వచ్చి నిశ్శబ్దంగా కూర్చుని ఓ నమస్కారం చేసి వేచి వెళ్ళిపోయాను అనుకోండి, వీడ అసాధ్యం. కోల ఏమిటి అలా కూర్చుని వేచి వెళ్ళిపోయాడు ఏంట్రా వీడు, ఇదేం వ్యాఖ్య అంటే ఇది మౌన వ్యాఖ్య అన్నాను అనుకోండి నేను, ఎవరికి అర్థం అవుతుంది. కానీ అందులో చాలా రహస్యం పెట్టేశారు. మౌన వ్యాఖ్య ప్రకటిత పర బ్రహ్మతత్వం యువానం. దీన్ని ప్రకటించారట మౌన వ్యాఖ్య ద్వారా. నోటితో చెప్పడం మాని ముద్ర బట్టి చెప్పారు అంద అర్థం. అంటే అన్ని నోటితో చెప్పక్కర్లేదు, ఒకటి ముద్ర పట్టారు, ముద్ర బట్టి చెప్పేశారు. ఆ చెప్పేటప్పుడు ఎవరున్నారు, చిత్రం బటతరోర్మూలే వృద్ధా శిష్యా గురుర్యువా గురోస్తు మౌనం వ్యాఖ్యానం శిష్యాస్తు చిన్న సంశయా. ఇది ఒక విచిత్రమైనటువంటి లక్షణం. చిత్రం బటతరోర్మూలే, ఒక బ్రహ్మాండమైనటువంటి వటవృక్షం కింద దక్షిణామూర్తి కూర్చున్నారు. దక్షిణామూర్తికి అభిముఖంగా కూర్చున్న వాళ్ళు ఎవరు, వయస్సులో అపారమైనటువంటి వృద్ధులైన సనక సనందలు వంటి ఆ సనత్కుమారుడు మొదలైనటువంటి వాళ్ళందరూ కూడా ఆయన చుట్టూ కూర్చున్నారు. చిత్రం వటతరోర్మూలే వృద్ధా శిష్యా గురుర్యువా, గురువుగారు అందరికన్నా యువకుడు గురువుగారు. గురువుగారు కూర్చుని దక్షిణామూర్తి స్తోత్రం చెప్తున్నారు, వింటున్న శిష్యులందరూ వృద్ధులు. గురోస్తు మౌనం వ్యాఖ్యానం, గురువుగారు మౌనంగా వ్యాఖ్యానం చేశారు, నోరు విప్పి చెప్పలేదు. శిష్యాస్తు చిన్న సంశయా, శిష్యుల యొక్క అనుమానాలన్నీ తీరిపోయాయి అన్నారు. ఇంతకుముందు ఎందరు గురువుల దగ్గరికో విడితే నోరు విప్పి చెప్పారు, ఎవరికి తీరలేదు అనుమానాలు తీరిపోయి. దక్షిణామూర్తి దగ్గరికి వచ్చారు, నోరు విప్పి చెప్పకుండా మొదలుపెట్టారు. ఆయన వాళ్ళ సంశయాలు తీరిపోయి, అమ్మయ్యా బ్రహ్మం అంటే ఏమిటో మాకు ఇప్పుడు అర్థమైందని వాళ్ళు సంతోషంగా వెళ్ళిపోయారట. ఇలాంటి దక్షిణామూర్తిని ఆరాధన చేస్తే గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వ విద్యానాం దక్షిణామూర్తయే నమః అన్నారు శంకరాచార్యులు వారు. గురవే సర్వలోకానాం, సమస్త లోకములకు కూడా ఈ దక్షిణామూర్తి గురువు. గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం, భవరోగానికి భిషక్ అంటే ఆయన వైద్యుడు. నిధయే సర్వ విద్యానాం, అన్ని విద్యలకు ఆయన నిధి. దక్షిణామూర్తయే నమః, అటువంటి వారికి నమస్కరిస్తున్నాను. గురవే సర్వలోకానాం, అన్ని లోకములలో ఉండేటటువంటి వారికి దక్షిణామూర్తి గురువు. భిషజే భవరోగిణాం, పరమశివుడికి ఉన్నటువంటి చాలా చిత్రమైనటువంటి పేర్లలో భవ అని ఒక పేరు. ఆయనకి పరమశివుడికి పూజ చేసేటప్పుడు ఓం నిధనపతయే నమః, ఓం నిధనపతాంతికాయ నమః, ఓం ఊర్ధ్వాయ నమః, ఓం ఊర్ధ్వలింగాయ నమః అంటూ ఓం భవాయ నమః, ఓం భవలింగాయ నమః అంటారు. అమ్మవారికి వెంటనే పక్కన మాట చెప్తారు, ఓం భవస్య దేవస్య పత్నీ నమః అంటారు. ఏమిటి నామం, దీని లింగపురాణం వ్యాఖ్యానం చేసింది. లింగపురాణంలో ఈ భవ అన్న నామం గురించి చెప్తూ ఒక అందమైన వ్యాఖ్యానం చెప్పారు. జగత సలిలాత్మిక భవ ఇత్యుచ్యతే మూర్తి భవస్య పరమాత్మన అన్నారు.
పరమశివుడు నీటి రూపంలో ఉంటాడు. ప్రాణాలు నిలబడేటటువంటిది ఆహారానికి నిలబడవు, నీటికి నిలబడతాయి. పంట పండకపోతే ఉపద్రవం తక్కువ ఉంటుంది, కానీ నీరు లేదనుకోండి మొదటి ఉపద్రవం ఎక్కడొస్తుందంటే అసలు సంధ్యావందనం ఉంటుంది. సంధ్యావందనమే పోయింది అంటే వాడు అర్ఘ్యమివ్వడానికి కూడా నీళ్లు లేవన్నమాట. నీళ్లు లేవనుకోండి ప్రపంచంలో తల్లి తండ్రి కొడుకు అని కూడా చూడరు, దాహంతో ఒకరినొకరు పొడిచేసుకుంటారు. అందుకని నీరు అంత ప్రధానం, ఆ నీరు శివస్వరూపం. అందుకని లింగపురాణం భవ ఇత్యుచ్యతే మూర్తిర్భవస్య పరమాత్మన అంది. జగత శైలాత్మిక, జగత్తుని నిలబెడుతున్నాడు ఆయన అంది. ఆ నీటికి రుచి రూపంలో, నీటికి ప్రవాహ రూపంలో అమ్మవారు ఉంటుంది. వాళ్ళిద్దరు ఎప్పుడు కలిసే ఉంటారు. అందుకని భవస్య పత్నీ నమః అంటారు పక్కనే. ఆ భవుణ్ణి ఇక్కడికి వచ్చేటప్పటికీ గురవే సర్వలోకానాం నిధయే సర్వ విద్యానాం భిషదే భవరోగిణాం. ఆయన వైద్యుడు దేనికి? భవరోగానికి. భవరోగం అంటే ఏంటి? భవరోగం అంటే పుట్టడం చావడం, పుట్టడం చావడం, పుట్టడం చావడం అంతే. సంసారమే భవరోగం. సంసారం దేనికి లేదు, ప్రపంచంలో అన్ని జీవులకి సంసారం ఉంది. ఆ సంసారం అనేటటువంటి వ్యాధిని తీసివేయడానికి గురువు వైద్యుడు దక్షిణామూర్తి. ఇంత గొప్ప దక్షిణామూర్తి స్తోత్రాన్ని అందిస్తూ ఆ మాట అండం ఏంటి? ఆయన యువకుట్ట, కూర్చున్నటువంటి శిష్యులందరూ వృద్ధులట. ఈ మాట చెప్పడం ఎందుకండి శంకరాచార్యులు గారు? అంటే వృద్ధులు అండంలో మీరు ఒక విషయాన్ని గమనించాలి. వృద్ధాప్యం దేనికి వస్తుంది? శరీరానికి వస్తుంది. శరీరముతో తాదాత్మ్యత చెందినటువంటి వాడు శరీరముతో తాదాత్మ్యత చెందని వాడి దగ్గర వింటున్నాడు. శరీరముతో తాదాత్మ్యత చెందని వాడు కాబట్టి ఆయన ఎప్పుడు యువకుడుగానే ఉంటాడు పరమశివుడు. శరీరముతో తాదాత్మ్యత చెందిన వాడికి బాల్యము, యవ్వనము, కౌమారము, వార్ధక్యము ఇన్నుంటాయి. అందుకని అజ్ఞానం అంటే శరీరంతో తాదాత్మ్యం. శరీర తాదాత్మ్యత కలిగినటువంటి అజ్ఞానము వలన బ్రహ్మమును సక్రమముగా తెలుసుకోలేకపోయినటువంటి శిష్యులు ఎదురుగుండా కూర్చొని ఉండగా, శరీరముతో తాదాత్మ్యములు చెందక కేవలము బ్రహ్మజ్ఞానమును పొంది తాను ఆత్మస్వరూపిగా నిలబడినటువంటి పరమేశ్వరుని దగ్గర జ్ఞానమును పొందడానికి వృద్ధులైనటువంటి శిష్యులు చుట్టూ పరివేష్టించి ఉన్నారు. అటువంటి వారికి బ్రహ్మం అంటే ఏమిటో చెప్పడానికి నోరు విప్పి ఎందుకు చెప్పలేదు? నోరు విప్పి చెబితే అది కుదరదు. ఎందుచేత? ఎతో వాచో నివర్తంతే అప్రాప్య మనసాసహ. ఎక్కడ వాక్కు మనస్సు ఇంకా మేము చెప్పలేమని వెనక్కి తిరిగిపోతాయో అక్కడ బ్రహ్మమున్నది. ఏమిటి కారణం అంటే, ఇప్పుడు నేను విశ్వం దర్పణ దృశ్యమాన నగరీ తుల్యం నిజాంతర్గతం పశ్యన్నాత్మని మాయయా బహిరివోద్భూతం యథా నిద్రయ యస్ సాక్షాత్ కురుతే ప్రబోధ సమయే స్వాత్మానమేవాద్వయం తస్మై శ్రీ గురుమూర్తయే నమగిదం శ్రీ దక్షిణామూర్తయే అని మొదలెట్టాను అనుకోండి, అదొకటే 2 గంటలు పడుతుంది. అందుకని ఇవ్వాలంతా కుదరదు. కాబట్టి ఒక విహంగ వీక్షణం కింద దక్షిణామూర్తి స్తోత్రాన్ని స్పృశిస్తాను. ఎందుకంటే ఇలాంటి రోజున దక్షిణామూర్తి స్తోత్రాన్ని వినడం జన్మ జన్మాంతర సుకృతం. అందుచేత శంకరులు అంటారు ఈ స్తోత్రంలో ఇలా పట్టారంతే శంకరులు. అందుకని దీన్ని చిన్ముద్ర అంటారు. ఇలా ముద్ర పట్టారు, ఎదురుగుండా కూర్చున్న వాళ్ళందరికీ అజ్ఞానం పోయింది. ఏమిటి ముద్ర అంటే? నోరు విప్పి చెప్తే అర్థం అవుతుందా, ఇలా ముద్ర పట్టుకుంటే అర్థం అవుతుందా? అర్థం అయింది కూర్చున్న వాళ్ళకి. ఏమిటి ముద్ర అంటే? ఇందులో రహస్యం మీకు తేలిక భాషలో చెప్పాలంటే, నన్ను మీరు వచ్చి అయ్యా మీరు ఎవరండి అని అడిగారనుకోండి, నేను కోటేశ్వరరావునండి అంటాను. ఒక్క విషయం చాలా జాగ్రత్తగా ఆలోచించండి, ఈ కోటేశ్వరరావు అనబడేటటువంటి నామం ఎప్పుడు వచ్చింది నాకు? ఈ పేరు ఎప్పుడు వచ్చింది? ఈ రూపం ఒకటి వచ్చాక వచ్చింది. మా అమ్మ కడుపులోంచి నేను పిల్లాన్ని వస్తే అప్పుడు కూడా నాకు వెంటనే రూపం లేదు, నామం లేదు. బయటికి రాగానే మా నాన్నగారు అమ్మగారు తర్జన భర్జనలు పడి వీడికి ఏం పేరు పెడదామని ఆలోచించి ఏదో మొత్తం మీద సంకలనం చేసి వీడికి ఇంత పేరు పెడదామని ఓ పేరు పెట్టారు. ఆ పేరుతో ఈ శరీరం తాదాత్మ్యత పొందింది. కోటేశ్వరరావు ఇలా చూస్తాను ఎందుకని, చాలా కాలం నుంచి అలవాటు అయిపోయింది ఇది కోటేశ్వరరావు అని. నామం ఉంటే రూపం ఉంది, రూపం ఉంటే నామం ఉంది, నామం లేకపోతే రూపం లేదు, రూపం లేక నామం లేదు. ఇది కదా, ఇది యథార్థం. అంగీకరిస్తారా? నామం ఉంది కాబట్టి రూపం ఉంది, అది కుండగా కనపడుతోంది కాబట్టి కుండ అంటున్నారు మీరు. నేను పటకార పట్టుకొచ్చి ఇదిగో కుండ అన్నాను అనుకోండి, మీరు ఏమంటారు? నోరు మీద కొండేట్రా పటకారానికి ఏం వెర్రే పిచ్చే అంటారు. ఎందుకని, మీకు లోపల ఒక జ్ఞానం ఉంది. బయట ఉందా లోపల ఉందా? ఇప్పుడు కుండ, కుండ బయట లేదు లోపల ఉంది. ఇది శంకరుల సిద్ధాంతం. బయట లేదు ప్రపంచం, తుల్యం నిజాంతర్గతం. ఇక్కడుంది ప్రపంచం. ఎలా ఉంది? విశ్వం దర్పణ దృశ్యమానమనగరి, అద్దంలో ప్రపంచం ప్రతిబింబించినట్టు
సమస్త జగత్ జాయతే గచ్చతే ఇది జగత్ వచ్చిపోయి వెళ్లిపోయేటటువంటి జగత్ నీ లోపల ఉన్న ఆత్మ ఎందు భాషిస్తోంది. ఆత్మ చేత నువ్వు తెలుసుకుంటున్నావు, దానికి ఒక నామం పెట్టావు, దానికి ఒక రూపం వచ్చింది, ఆ రూపం వచ్చింది నామం అంటున్నావు. అలా ఒకటి వెళ్ళిపోతుంది అనుకోండి, చంటి పిల్లాడు ఉన్నారనుకోండి, వాడికి ఏం తెలియదు, నాన్నగారండి అది ఏంటండి అంటాడు, అది కారు నాన్న అన్నారు అనుకోండి మీరు, కారా అంటాడు నాలుగు మాటలు. అన్న తర్వాత దాన్ని చూసి ఇది కారు అంటాడు. రేపు పొద్దున్న లారీని చూపించి నాన్నగారు కారు వెళ్ళిపోతోంది అంటాడు, అది కారు కాదురా అది లారీ అంటారు. ఏం నాన్నగారు అది ఇలాగే వెళ్ళిందిగా అంటే అందులో మనుషులు కూర్చుంటారా, ఇందులో సరుకులు వేస్తారు, తేడా చెప్తారు. ఇప్పుడు కొంచెం పెద్దవాడైన తర్వాత ఇది లారీ ఇది కారు. దీన్నే వేదాంత శాస్త్రంలో అయితే కొంచెం మాటలు మారుస్తారు, ఘటాకార వృత్తి పటాకార వృత్తి అని పిలుస్తారు. ఇవి ఎక్కడి నుంచి వచ్చాయి, ఇక్కడ ఉన్నాయి లోపల ఈ వృత్తులన్నీ. మిగిలిన వాటికి వేటికి ఈ జ్ఞానం లేదు, ఇవేం చెప్పవు. మీరు చాలా జాగ్రత్తగా గమనించాలి దక్షిణామూర్తి స్తోత్రాన్ని. ఈ కన్ను ఉంది, ఈ కన్నుకి చూడడం ఒకటే దాని లక్షణం అంతే. కన్ను ఇండిపెండెంట్ యాక్టింగ్ కంటికి ఉండదు, ఇది చూస్తుంది. ఇలా చూస్తున్నాడు అనురాధ గారు, ఓసారి చూస్తుంది, ఇలా చూస్తే అస్తమానం ఆవిడ అనురాధ గారు లోపలికి వెళ్ళిపోతుండదు. చూడడం కంటికి ధర్మం, చూసి విడిచిపెట్టేస్తుంది. ఆవిడ యొక్క ప్రతిబింబం వచ్చి కంటి మీద పడుతుంది. ఈ కంటి మీద పడినటువంటి ప్రతిబింబాన్ని వెనకాతలో ఉండేటటువంటి మనస్సు ఇంతకు ముందు అనురాధ గారు అనబడేటటువంటి వ్యక్తి చేత తమకి ఉన్నటువంటి పరిచయాన్ని పురస్కరించుకుని అనురాధ గారు అనబడేటటువంటి నామము చేత గుర్తిస్తుంది. ఇంతమంది స్త్రీలలో అందరి పేర్లు నాకు తెలుసా, నాకు ఇంతకు ముందు ఎవరితో కొంత పరిచయం ఉందో వాళ్ళ పేరు మనస్సు ఎందు ముద్రైంది కాబట్టి అది తెలుసు. మనస్సు స్వతంత్రంగా వ్యవహరించగలదా, ఈ మనస్సు మీద మళ్ళీ ఆత్మ యొక్క ఫోకస్ వచ్చి పడుతూ ఉంటుంది. పడితే మనస్సు పనిచేస్తుంది, మళ్ళీ మనస్సు నుంచి ఫోకస్ వచ్చి కంటి మీద పడితే కన్ను పనిచేస్తూ ఉంటుంది. వీటన్నిటికీ వెనకాల నుండి తెలుసుకుంటున్నది ఇది ఆత్మ. అది మారుతుంది, అది మారదు, అది ఎప్పుడు అలాగే ఉంటుంది. దానికి పేరుందా, దానికి పేరు లేదు, అది సర్వవ్యాపకం. అది అంతటా నిండి నిగుడీకృతం అయిపోయింది. ఉన్నది అదొక్కటే, అది తప్ప ఇంకొకటి లేదు. మరి అది తప్ప ఇంకొకటి లేకపోతే జగత్ ఎలా కనబడుతోంది? అదేంటండి మీరు ఏమంటున్నారు, ఇల్లు కనబడుతోంది, అనురాధ గారు కనబడుతున్నారు, రాజ్యలక్ష్మి గారు కనబడుతున్నారు, నేను కనపడుతున్నాను, మీరు కనపడుతున్నారు అంటే శంకరులు అంటారు ఎంత గొప్ప సిద్ధాంతం చెప్పారో చూడండి అబ్బాయి, నువ్వు అనుభవం గురించి కదా మాట్లాడుతున్నావు, నాకు ఈ అనుభవం ఉందండి, నేను చూశానండి అని కదా అంటున్నావు. పశ్యన్ ఆత్మనిమాయయా బహిరిగోద్భూతం యథా నిద్రయ, నీకు నిద్రలో అనుభవాలు లేవా, నువ్వు నిద్రపోయావు, నిద్రపోయినప్పుడు నువ్వు కలలో కలగలించావు, నిన్ను రాజభటులు పట్టుకుని తీసుకెళ్లి స్తంభానికి కట్టేశారు, నిన్ను కొరణాలతో కొడుతున్నారు, విపరీతమైన బాధ, అబ్బా ఎంత బాధో ఎంత బాధో అంటున్నావు, తెలివి వచ్చింది. ఇప్పుడు ఏమన్నావు, ఆ భేదంతా కళ అన్నావు. కళలో ఉన్నది అబద్ధం ఎందుకండి, మరి అనుభవం ఉందా లేదా అక్కడ? కళలో ఉన్న అనుభవం జాగృతిలో అబద్ధమైతే జాగృతిలో ఉన్న అనుభవం కళ్ళలో అబద్ధమా కదా? ఇక్కడ మీరు చూస్తున్నటువంటి ఈ ప్రపంచం అంతా కళ్ళలి, కళలోకి వెళ్ళేటప్పటికీ ఇవన్నీ పోయి కొత్తది వస్తోంది, అక్కడ దాంతో తాదాత్మ్యం చెందుతోంది మనస్సు, జాగృతిలో దీంతో అనుభవం చెందుతోంది. కాబట్టి ఇది ఏది సత్యం కాదు కాబట్టి దీంతో ఇది అనుభవం చెందుతున్నావు, ఇది ఒక ఫాల్స్ ఇంప్రెషన్. దీన్ని ఇంగ్లీష్ లో సూపర్ ఇంపోజిషన్ అంటారు. ఇది ఎందుకు వచ్చింది, ఈ జగద్భావన అంటే బ్రహ్మమునందు జగత్తుని భ్రాంతి చేత చూస్తున్నావు. ఉన్నది బ్రహ్మం ఒక్కటే ఉంది. కొంచెం ఆ గడ్డాడు కదిలింది అనుకోండి, పాము యొక్క కదలికలాగే అనిపిస్తోంది అని మెల్లిమెల్లిగా అడుగులు వెనక్కేస్తారు. ఎప్పుడు పోతుంది ఈ భ్రాంతి? పాము భయంతో అడిగిపోయి ఇంకా 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 జ్ఞానంలోకి వెళ్ళిపోతూ ఉంటారు. అప్పుడు మార్చగలిగింది ఏమిటి? ఏది మార్చదు తన అభిప్రాయాన్ని. ఏది మారుస్తుంది? ఒక్క దీపమే మారుస్తుంది. ఒక దీపం పట్టుకొచ్చాడు అనుకోండి, పాముందా, పాము తళ్ళుకుందా, పాము పడగుందా, లేకపోతే పాముకి విషం ఉందా, ఇవేమైనా ఉన్నాయా? అన్నీ పోయాయి. ఏముంది? ఉన్నతాడే ఉంది. జ్ఞానము చేత చూస్తే అంతర్బహిష్య తత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత అంతటా ఉన్నది బ్రహ్మమే ఉంది. ఈ బ్రహ్మము మీద మీరు జగత్తుని సూపర్ ఇంపోజ్ చేస్తున్నారు. పాము మీద తాడుని చూపించినట్టు, సముద్రము మీద బుడగని చూపించినట్టు మీరు మట్టి, ఒక్కటే మట్టి ఉంది, ఆ మట్టే కుండవుతోంది, ఆ మట్టే మూకుడవుతోంది, ఆ మొట్టే అట్లకారవుతోంది, ఇన్ని అవుతోంది. ఉన్నది ఒకటే పదార్థం, దానికి మీరు రూపం ఇస్తే నామం వస్తోంది, నామం ఇస్తే రూపం వస్తోంది, నామం పోతే రూపం పోతోంది, రూపం పోతే నామం పోతోంది, రెండూ పోతే తన సహజ స్థితిలోకి వెళ్ళిపోతుంది. అందుకని ఉన్నది బ్రహ్మం ఒక్కటే. ఉన్న బ్రహ్మమును నువ్వు మూడు స్థితిలలో చూస్తున్నావు. ఏమిటవి? ఒకటి స్వప్నము, జాగ్రత్త, సుషుప్తి.
ఈ మూడు అజ్ఞానమే. ఇది శంకరాచార్యుల వారి ప్రతిపాదన దక్షిణామూర్తి. అందుకే మిగిలినవన్నీ వేరు, దక్షిణామూర్తి స్తోత్రం వేరు. ఆ మహానుభావుడు దత్తాత్రేయులు వారు చెప్పేశారు, దక్షిణామూర్తి స్తోత్రం అంటే ఏమిటండి అని అడిగి వాడు వెళ్ళి అక్కడ కూర్చుని విన్నాడు అంటే, వాడు కొన్ని కోట్ల 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 జన్మలు అయిపోయిన తర్వాత అప్పుడు పుంసాం అద్వైత వాసన. ఏమిటండి అద్వైతం అంటే ఏమిటి, దక్షిణామూర్తి స్తోత్రం అంటే ఏమిటండి అని వచ్చి వింటాడరా, అప్పటి వరకు వినడు. అలా వినకపోయాడంటే కారణం వాడికి ఇంకా భగవంతుని యొక్క కటాక్షం కలగలేదు, వాడి జోలికి నువ్వు వెళ్ళి విమర్శించకు అని చెప్పేశారు దత్తాత్రేయులు వారు. అందుకని పచ్చి యథార్థాల్ని ఆవిష్కరిస్తున్నారు. ఉన్నది ఒకటే జీవుడు. ఈ జీవుడికి మూడు అవస్థలు ఉన్నాయి. ఏమిటి అవస్థలు? ఒకటి జాగ్రత్త. జాగ్రత్తలో ఏం చేస్తుంటాడు, ఈ లోకం అంతటితో తాదాత్మ్యత చెందుతాడు. రమణ మహర్షి అద్భుతమైన విషయం చెప్పేవారండి, నేను పొద్దున్నే లేచి మా ఆవిడ క్యారేజీ కట్టించేస్తున్న ఆ బ్యాగ్ బోర్డు పట్టుకుని గబగబా స్కూటర్ కేసుకుని దాన్ని పట్టుకెళ్ళి ఎక్కడో పెట్టి ఆ స్కూటర్ ని ఆ బ్యాగ్ పెట్టుకుని ప్యాసింజర్ ఎక్కి సామర్లకోటలో దిగి ఈస్ట్ కోస్ట్ ఎక్కి నిడలగోన్లో దిగి ఆటో ఎక్కి ఆఫీస్కి వెళ్తాను. ఎందుకు వెళ్ళడం? సాయంకాలం ఇంటికి వచ్చేయడానికి. యథార్థమా కాదా? ఎందుకు ఎక్కడికైనా వెళ్ళడం? మళ్ళీ ఇంటికి వచ్చేయడానికి. వాడు లండన్ వెళ్ళిపోయాడు, అల్జీరియా వెళ్ళిపోయాడు, అమెరికా వెళ్ళిపోయాడు. ఎందుకు వెళ్ళిపోయాడు? ఇంటికి వచ్చేయడానికి. ఎక్కడికెళ్ళినా ఏం చేస్తాడు, వాడి పరమ ప్రయోజనం తిరిగి ఇంటికి వచ్చివేయుట. అంతేగాని అమ్మాయి వెళ్ళిపోయాను నిడదవోల్ అని వెళ్ళిపోతాను ఏమి, నేను సాయంకాలం అయ్యేటప్పుడు మళ్ళీ ఆటో ఎక్కి నిడదవోలు వచ్చి శేషాద్రి ఎక్కి కాకినాడలో దిగి స్కూటర్ ఎక్కి ఇంటికి వచ్చి అమ్మయ్యా అంటాను. ఆఫీస్కి వెళ్ళినప్పుడు అమ్మయ్యా అనను, ఇంటికి వస్తేనే అంటాను. ఎందుకని అది నా స్వస్థానం. అంటే నేను పని దొంగ కింద నన్ను లెక్క కట్టి అనుకోకండి మహాప్రభు, నేను ఒక ఉదాహరణకి చెప్పానంతే. ఇది ఎందుకనో తెలుసా అండి, ఇంద్రియాలు కూడా అంతే, తమకు కాని స్థానము నుంచి తాము బయలుదేరుతాయి. రమణులు చెప్పిన ఉదాహరణ నా సొంతం కాదు. ఇంద్రియాలు కన్ను ఆత్మ నుంచి విడిపడుతుంది, విడివడి బయలుదేరుతుంది. పొద్దున్నే ఇంద్రియాలు చేసే పనేది, చెవు బయలుదేరుతుంది, ముక్కు బయలుదేరుతుంది, నాలుక బయలుదేరుతుంది, స్పర్శేంద్రియం బయలుదేరుతుంది, ఊళ్ళో ఉన్న వ్యవహారాలన్నీ చక్కబెడతాయి. చక్కబెట్టి 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 అలిసిపోతాయి. సాయంకాలం వీళ్ళింటికి వచ్చేసినట్టే అవి కూడా మెల్లగా వెనక్కి వెళ్ళిపోతాయి. వెనక్కి వెళ్ళిపోయి ముందు మనస్సులోకి వెళ్ళిపోతాయి. తాను మనస్సుతో తాదాత్మ్యము బాగా చెంది ఇంద్రియములు పనిచేస్తుంటే దాన్ని జాగ్రత్త అంటారు. అంతే తేడా. ఈ కన్ను చూస్తోంది అనుకోండి, కన్ను చూస్తుంటే జాగ్రత్త. ఈ చెవి వింటోంది అనుకోండి, జాగ్రత్త. ముక్కు వాసన చూస్తే జాగ్రత్త. ఇంద్రియాలు పనిచేయట్లేదు అనుకోండి, స్వప్న. అంటే అవస్థ పేరు మారిపోతుంది. కన్ను లేదా ఉంటుంది చూడం. ఈ కళ్ళిలా తెలుసుకు పడుకుంటాడు. కోటేశ్వరగారు వచ్చారనుకోండి, అయ్యా కోటేశ్వరగారు నమస్కారం అండి అని అండవు. వచ్చాడు వెళ్ళిపోయాడు. మర్నాడు కొడుకు చెప్తాడు, నాన్నగారు రాత్రి పడుకున్నప్పుడు కోటేశ్వరగారు వచ్చారండి, మీరు కన్ను తెరిచింది కదా అని చాలా మాటలు ముఖం ఆడించి ఆడించి వెళ్ళిపోయారన్నాడు అనుకోండి, అదేంట్రా కన్ను తెరిచుంటే మాత్రం నేను నిద్రపోయానరా అంటాడు. ఏమి నిద్ర? ఇంద్రియములో కంటి లోపల చూడడం అనబడేటటువంటి ఇంద్రియమునకు కలిగిన శక్తి కంటి నుంచి విడివడి వెనక్కి తిరిగి మనస్సులోకి చేరిపోయింది. చెవు ఇంతవరకు తాను వింటున్నాను వింటున్నానని చెవి లోపల ఉండేటటువంటి వినగలిగిన శక్తి చెవి నుంచి విడివడి మనస్సులోకి వెళ్ళిపోయింది. అలా ఇంద్రియములలో ఉన్న శక్తి అంతా మనస్సులోకి ట్రాన్స్మిట్ అయిపోతుంది. మనస్సు ఇంకా తెలివిగా ఉంటుంది. అందుకని ఇది సృష్టి చేస్తుంది. ఎందుకని జాగృతిలో వీడు కొన్ని చూశాడు, వాటిని వీడికి అనుభవించాలని కోరిక. వీడికి ఒక పెద్ద కోరిక, జన్మభూమికి నిలవాలి హాల్ట్ ఇస్తే బాగుండని, 8 10 దిగిపోవచ్చు అని. ఆ నిద్రలో వీడికి అనిపిస్తుంది, జన్మభూమికి పుష్కరాల సందర్భంగా హాల్ట్ ఇచ్చేశారు. అమ్మయ్యా పొద్దున్నే లేచి హడావిడి లేదు, ప్రశాంతంగా క్యారేజీ పట్టుకుని హాయిగా 8 వెళ్ళినట్టు జన్మభూమి ఎక్కినట్టు సింగిల్ రన్ లో రాజమండ్రి తాగేటప్పటికి దాటేటప్పటికి నిడదవోల్లో దిగినట్టు ఎంత అదృష్టం అనుకున్నట్టు అనుకుంటాడు. ఇవన్నీ ఏమిటి? ఇంకా మనస్సు లేచుంది. అందుకని తనకి తీరని కోరికలను తీరిన కోరికలను మళ్ళీ అనుభవిస్తూ ఉంటుంది సృష్టి చేసి. కాసేపటికి ఇది కూడా అలిసిపోతుంది. ఇంద్రియాలని పట్టుకుని మనస్సు ఇంకొంచెం వెనక్కడు చేసి ఆత్మలోకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఎవరు ఉన్నారు? ఆత్మ ఒక్కటే ఉంది. దీన్ని సుషుప్తి అంటారు. ఈ సుషుప్తి పూర్ణమైన అజ్ఞానం. ఇక్కడ ఎవరున్నారు? ఇంద్రియాలు లేవు, మనస్సా లేదు, ఆత్మ ఒక్కటే ఉంది. శరీరం అలా పడుంది. లేచాడు మళ్ళీ కాసేపటికి. లేచి ఏమంటాడు? ఎంత హాయిగా నిద్ర పట్టిందో అనండి అంటాడు. ఎవడా హాయిని అనుభవించిన వాడు? ఎరా అంత హాయిగా నిద్ర పట్టింది అంటున్నావు కదా, ఎవడరా ఆ హాయిని అనుభవించిన వాడు అని మీరు అడిగాడు అనుకోండి, ఎవరో చూపించగలడా? ఎవరో చెప్పగలడా? తను ఎంతసేపు ఆ సుఖం అనుభవించాడో చెప్పగలడా? ఆ సుఖం అనకు అర్థమేమిటో చెప్పగలరా? ఏది సుఖం?
అన్నింటికన్నా సుఖం ఏమిటో తెలుసా అండి? నిద్రలోకి వెళ్ళిపోయినంత సుఖం ఇంకోటి లేదు. అందుకే రైల్లో నిద్రపోతారు, నిలబడి నిద్రపోతారు, కూర్చుని నిద్రపోతారు, ప్రాణంలో నిద్రపోతారు, ఆఫీసులో నిద్రపోతారు, ఎక్కడా నిద్రపోతారు. ఎందుకని? తను లేకపోవడమే నిద్ర. ఇంద్రియాలున్నంతసేపు అల్లరి, మనసున్నంతసేపు అల్లరి. మనస్సు లేదు, ఇంద్రియాలు లేవనుకోండి, ఒక్క ఆత్మ ఒక్కటే ఉండిపోయింది అనుకోండి, ఆత్మగా ఉన్నారని తనకి తెలియదు. తనకి తెలిస్తే జ్ఞానం, తుల్యంలో వెళ్ళిపోయినట్టు. తనకి తెలియదు, ఒక స్థితిలో భవిస్తున్నాడు అని పూర్ణ అజ్ఞానం అంతే సుశుక్తి. అది ఎంత హాయో అపర్యాప్తం. ఎవడైనా దాఢ నిద్రపట్టి ఎంత బాధపడ్డానంటారన్నా నుండి చూపించండి నాకు, ఎవడంటా మాట. ఎంత ఆనందంగా ఉందండి నిద్ర పట్టేసింది, ఇకమంది రాజమండ్రి వరగానే నిద్ర పట్టేసిందండి, మళ్ళీ వచ్చేప్పుడు ఆలకోట వచ్చేసింది, రోజు తిరిగే ప్రయాణం చూడక్కర్లేకుండా పోయిందండి అంటాడు. ఇంకా గాఢనిద్రలో ఇంద్రియాలు లేవు, ఆ ఉంటే అది చూడు ఇది చూడు అని చూస్తుంటే మనసు అల్లకల్లోలం చేస్తుంది, సంకల్ప వికల్ప సంఘాతం, అది ఆలోచిస్తుంది, ఇది ఆలోచిస్తుంది, అది పరిగెత్తిస్తుంది, ఇది పరిగెత్తిస్తుంది, ఇవేమీ లేవు. తనెవరు? ఆత్మ. ఆ ఆత్మగా ఉండిపోయాడు. అలా ఉండిపోవడం తనకి తృప్తి. అందుకని ఏం చేస్తాడు? ఎక్కడికి వెళ్ళినా ఇంటికి వచ్చేయడం తృప్తి అయినట్టే తాను ఎన్ని చోట్లకి తిరిగినా ఇంద్రియాలు మనస్సు వెనక్కి వచ్చేస్తాయి, వచ్చేసి సుషుప్తిలోకి వెళ్ళిపోతాడు. అబ్బాయి, ఈ స్వప్న, ఈ జాగ్రత్, ఈ సుషుప్తి అని మూడు అవస్థల్లో మారి 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 నువ్వు అనుభవిస్తున్నావే, ఇవన్నీ అనుభవాలి. సుషుప్తి సుఖము అని తెలియకుండా అనుభవిస్తున్నావు, స్వప్నములో కష్టమో సుఖమో మనస్సు చేత అనుభవిస్తున్నావు, జాగ్రత్తలో ఇంద్రియముల చేత అనుభవిస్తున్నావు. అయితే కర్మఫలం కల్లో అనుభవించచ్చా అండి? అంటే కర్మఫలము ఇంద్రియముల చేత అనుభవించాలి, అందుకని ప్రారంభం జాగ్రత్తలు అనుభవిస్తారు. అందుకని ఇన్ని రకాలుగాను మూడు రకములుగా పడుతున్నటువంటి అవస్థ కూడా తను కాని వాటి వల్ల తాను అనుభవిస్తున్నాడు. ఎందుకని? ఇంద్రియములతో తాదాత్మ్యత చెందాడు, చూస్తున్న వస్తువునందు మనస్సు నిలబడింది, ఆ మనస్సు అది వస్తే బాగుండండి, దాన్ని కోరుకుంది, అది నాదైపోతే బాగుండండి, అది రాలేదు, ఏడిచింది, అక్కడి నుంచి సుఖం దుఃఖం అన్ని ద్వంద్వాలు చూపిస్తుంటుంది. మనస్సుకున్న గొప్ప లక్షణం ఏమిటంటే అది ఎప్పుడు రెండు చూపిస్తుంటుంది, ప్రతిదాన్ని అడుగుతుంది, అది దొరకపోతే ఏడుస్తుంది. ఇది ఎక్కడదో తెలుసా అండి లక్షణం? సంటితనంలో స్టార్ట్ అవుతుంది. వాడికి అక్కర్లేని విషయం ఉండదు పిల్లడి, వాడు అడిగేవి కూడా అలాంటివి అడుగుతాడు, వాడు ముట్టుకోకూడని ఇవన్నీ వాడు అడుగుతాడు. రిమోట్ కంట్రోల్ తో ఆడుకుంటానంటాడు. తండ్రి అంటాడు, రే రిమోట్ కంట్రోల్ తో ఆట ఏంటిరా, నొక్కి నొక్కి కింద బారేస్తా పగిలిపోతుంది 1500, ఎక్కడ తీసుకురాను, వాడికి ఏమిటి 1500 అయితే వాడికి లెక్క ఏంటి, వాడికి దాని విలువ తెలియదు, వాడి అదృష్టం. అందుకని వాడు దాంతోనే ఇస్తావా చస్తావా ఏడుస్తాడు. పైన ఎక్కడో తండ్రి ఎవరో ఇచ్చాడు పెళ్లిలో అని చెప్పి పాపం ఎప్పటి నుంచో కాపాడుకుని పైన ఎట్టుకుంటాడు గాజు దాంట్లో ఉన్న తాజ్మహల్ ని, అది కిందకి దింపో ఆడుకుంటాడంటాడు. అక్కర్లేనివన్నీ కావాలంటాడు, ఇవ్వనంటే ఏడుస్తాడు. ఇది ఎక్కడ లక్షణం తెలుసా అండి? మనస్సు యొక్క లక్షణం. ఇదే డెవలప్ అవుతుంది. డెవలప్ అయ్యి మీకు జాగ్రత్త, ఈ జగత్తులో ఉన్న ప్రతి పదార్థముతో తాదాత్మ్యత చెంది అది నాకు కావాలంటుంది. దొరకలేదనుకోండి ఏడుపు మొదలెడుతుంది. దొరికితే ఏం సంతోషపడిపోదు, ఒక క్షణం సంతోషపడిపోయి ఇంకోటి పట్టమంటు, అదో విచిత్రం మనస్సుతోటి. అప్పటికి వైరాగ్యం చెప్తుంది, అప్ప చాలండి ఇంకొద్దంటుంది. చక్ర పొంగల్ తినాలని ఎంత విరిగా ఉందనుకున్నావు ఈశ్వరి అన్నాను అనుకోండి, ఓ శనివారం నాడు చక్ర పొంగల్ చేసి మా ఆవిడ విస్తట్లో వేసింది అనుకోండి, అంత తిని అడిగారు కదా మూడు చీరలు ఉండి అని తినండి అని ఇంకో గరిట వేసింది అనుకోండి, కొంచెం తింటాను. ఇంకో గరిట వేస్తే మీ అసాధ్యం కూడా కక్కొచ్చేట్టుంది అంటాను, తినవలసిందే పీక నొక్కేస్తానంది అనుకోండి, అడిగిపోతాను. దానికోసం ఉప్పు తిని చక్ర పొంగల్ తినాలి మళ్ళీ. మరి ఏం అడిగింది కదా అంటే అప్పటికి సుఖం అప్పటికి దుఃఖం. మనస్సు దృష్టిలో శాశ్వత సుఖము లేదు, శాశ్వత దుఃఖము లేదు. ఇది జ్ఞాపకం పెట్టుకోవలసింది. ఎందుకని? మనోస్థాయిలో ఉన్నంతసేపు దుఃఖమే, సుఖము దుఃఖమునకు అభాస, దుఃఖము సుఖమునకు అభాస, రెండు అనుస్తుంటాయి. రెండు కాని స్థితి ఎప్పుడు? తన ఆత్మగా నిలబడినప్పుడు. అది నీ స్వరూపం. ఇవేమి నీ స్వరూపం కాదు, ఇంద్రియాలు కాదు. ఇది శంకరాచార్యులు వారు దక్షిణామూర్తి స్తోత్రం చెప్పేది, నానాచిద్రగటోదరస్థిత మహాదీప ప్రభాభాస్వరం జ్ఞానం యస్యతు చక్షురాధికరణ ద్వారా బహిస్పందతే జానామీతి తమేవ భాంతమనుభావ్యేతత్ సమస్తం జగత్ తస్మై శ్రీ గురుమూర్తయే నమగిదం శ్రీ దక్షిణామూర్తయే. ఎంత గొప్ప ఉదాహరణ అండి. నిజంగా ఒక కుండ తీసుకొచ్చి దానికి కన్నాలు పెట్టేట్టే పెట్టి అందులో ఒక దీపం పెట్టేట్టే పెడితే 9 రంధ్రములలోంచి కాంతి ప్రసరిస్తోంది. ఇప్పుడు ఆ కాంతి కుండదా దీపందా? కుండది కాదు, దీపం.
దీపం ఉంది కాబట్టి ప్రసరిస్తోంది. ఈ కన్ను చూస్తోంది అంటే కన్నా చూస్తున్నది. ఒక్క విషయం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి, కన్ను చూస్తోందని మనం అనుకున్నది నిజమైతే కన్ను చూడనప్పుడు కన్ను చూడలేదని గుర్తిస్తున్నది కూడా అవుతుంది లోపల. మీరు ఈ కంటితో నేను చూస్తున్నాను, ఈ కంటితో నేను చూస్తున్నాను అంటారు. ఇవాళ నా పుట్టినరోజే, ఈ చేతితో కుంకుడికాయ పులిసిపోయి అన్నాను అనుకోండి, ఓ పక్క మీకు చక్ర పొంగలి చెయ్యాలి, కుంకుడికాయ పులుసు పోయాలి, పిల్లకి క్యారేజీ పెట్టాలి, సరే పట్టందరి పుసుక్కలు పోసింది అనుకోండి, కళ్ళల్లోకి దిగింది అనుకోండి, ఆ తర్వాత బయటకు వచ్చి ఆ కళ్ళు తుడుచుకుని ఏమీ కనపడవు, కనపడక పుసులు కట్టి ఆ సంధ్యానందం దగ్గర కూర్చుని ఓం కేశవాణి స్వాహ అంటే నీళ్లు పోసుకోలేడు, నానా అనల్లరి పడుతున్నాడు అనుకోండి, పడుతుంటే ఈ కళ్ళు సరిగ్గా చూడలేకపోతున్నాయని గుర్తిస్తున్నది కూడా ఒకటి ఉందా లోపల. కన్ను చూసినప్పుడు కంటి చేత ఇది చూస్తున్నానని గుర్తించిన వాడు ఎలా ఉన్నాడో, కన్ను చూడనప్పుడు కన్ను చూడటం లేదని చెప్తున్న వాడు కూడా ఉన్నాడు. చెవి వినపట్టం లేదనుకోండి, ఈ చెవికి ఏదో అయింది, చెవి వినపట్టం లేదు సరిగ్గా అని చెప్తున్న వాడు కూడా లోపల ఉన్నాడు. ఈ ముక్కు వాసన తెలియట్లేదు అనుకోండి, ఈ ముక్కుతో చూసినప్పుడు తెలుసుకున్నవాడు ముక్కు చూడటం లేదని తెలుసుకున్నవాడు కూడా లోపల ఉన్నాడు. కాబట్టి ముక్కు నువ్వు కాదు, ఈ లోపల ఉన్న దీపము నువ్వు. ఇది ఆత్మ. ఇది ఏం చేస్తుంది? ఇది స్ఫురత్, ఇది జ్ఞానము, ఇది తెలుసుకుంటూ ఉంటుంది సమస్తాన్ని. ఇది ఒకనాడు ఉండేది కాదు, ఒకనాడు పోయేది కాదు, అది ఎప్పుడూ ఉంటుంది. అది ఏం చేసింది? ఇందులోకి ప్రవేశించింది. బ్యాటరీ ఏం చేసింది? టేప్ రికార్డర్ లో వేశారు, పాట పాడించింది. టార్చ్ లైట్ లో వేశారు, దీపం కింద వెలిగింది. కానీ అంత మాత్రం చేత బ్యాటరీ టార్చ్ లైటా, బ్యాటరీ టేప్ రికార్డరా? బ్యాటరీ రెండూ కాదు. బ్యాటరీ టేప్ రికార్డర్ చేత పాడించినది, బ్యాటరీ లైట్ ని వెలిగించినది. అలా లోపల ఉండి ఈ శరీరమును ఆత్మ ధరించినది అది నువ్వు. చిత్రం ఏమిటంటే అది విడిచిపెట్టేసి నువ్వు కాని దాన్ని నువ్వు పట్టుకుంటున్నావు. దీనికి కారణం అజ్ఞానము. అజ్ఞానము చేత నువ్వు కాని ఇంద్రియాన్ని నువ్వు పట్టుకుంటున్నావు, నువ్వు కాని మనస్సుని నువ్వు పట్టుకుంటున్నావు, నువ్వు కాని శరీరాన్ని నువ్వు పట్టుకుంటున్నావు, నువ్వే ఆత్మని నువ్వు విడిచిపెట్టేశావు. విడిచిపెట్టేసిన ఇవన్నీ చెప్పేస్తున్నాయి, అవస్థలు మారిపోతున్నాయి శరీరానికి. బాల్యాదిశ్యపి జాగ్రత్తాదిషు తథా సర్వాస్వరస్తాస్యపి వ్యావృత్తమానమహమిత్యంత స్ఫురంతం సదా స్వాత్మానం ప్రకటీకరోతి భజతాం యో ముద్రయా భద్రయా. శంకరులు అంటారు బాల్యావస్థలో కూడా అది ఉంది లోపల. నువ్వు బాలుడిగా ఉన్నావు, నువ్వు చదువుకుంటున్నావు అని తెలుసుకుంది. యవ్వనంలో ఉన్నప్పుడు నీకు యవ్వనం వచ్చింది, నీకు వివాహానికి సంబంధించిన వయస్సు వచ్చింది అని తెలుసుకుంది. నీకు వృద్ధాప్యం వచ్చినప్పుడు ఇది కుమారుని శరీరం తిరగట్లేదు, దీనికి మోకాళ్ళ నొప్పులు వచ్చాయి, దీనికి కళ్ళు కనపడడం మానేసి అద్దాలు పెట్టవలసి వచ్చింది, దీనికి క్యాట్రాక్ట్ వచ్చింది అని తెలుసుకుంటోంది. ఇది నువ్వైతే ఇది ఎలా తెలుసుకుంటుంది? దీనిలో వస్తున్న మార్పులను వేరొకటి చూస్తోంది లోపల ఉండి. అది సాక్షి మాత్రంగా ఉంటోంది, అది తారాత్మ్యత చెందట్లేదు. ఇది చిన్నప్పుడు ఉన్నప్పుడు కూడా ఇది నేను అంది, ఇది పెద్దదైతే ఇది పెద్దదైంది అని తెలుసుకుంది, ఇది దీనికి ఒక ఉద్యోగం వచ్చింది, ఇప్పుడు నేను ఒక ఉద్యోగస్తుండి కొంచెం గౌరవంగా ఉండాలి అంతేగాని పిల్లలతో గోళీకాయలు ఆడకూడదని తెలుసుకుంది. వృద్ధుడైపోయాడు, అబ్బో ఇప్పుడు నేను ఎక్కడ తిరుమల అవి వెళ్ళగలనండి, పెద్దవాడిని అయిపోయాను అంటాడు. అందుకని ఏమైంది, తన వృద్ధాప్యాన్ని పొందాడని తెలుసుకుంటున్నాడు. ఇది తెలుసుకుంటున్నది ఏదో అది నువ్వు, తెలుసుకోబడుతున్నది తెలుసుకుంటున్న దాని చేత ధరింపబడింది. పొరపాటు ఎక్కడ జరుగుతోందంటే తెలుసుకుంటున్నది నువ్వైతే దాన్ని వదిలేశావు, తెలుసుకోబడుతున్నది నువ్వు కాని దాన్ని నువ్వు పట్టుకుంటున్నావు. పట్టుకుంటుంటే ఇది చెప్పేస్తోంది, ఇది నేను కాదయ్యా, నేను వెళ్ళిపోతాను, నేను ఉండను, నాకు ఒక లక్షణం ఉంది, నేను ప్రకృతి వికారాన్ని, నేను అన్న వికారాన్ని. శాస్త్రం అంతే మాట్లాడింది, శరీరము అంటే వేదాంతం ఏం చెప్పిందో తెలుసా అండి, అన్న వికారము అని చెప్పింది. రోజు తిన్న పప్పన్నం, రోజు తిన్న కూరన్నం, రోజు తిన్న పచ్చడన్నం, రోజు తిన్న మజ్జిగ అన్నం, కాళ్ళు చేతులు గోళ్ళు వెంట్రుకలు అవి కూర్చున్నాయి, ఆఖరికి అన్నమే తినేస్తుంది. మళ్ళీ అన్నం అంటే రెండు అర్థాలు, మన చేత తినబడునది, మనమి తినున్నది. అదే రుద్రాక్షయంలో ద్రాపి అంధస్పతే దరిద్రం నీల లోహిత ఏషాం పురుషాణం ఏపారం మో రోమా ఏషాం కించనామత్తని అడుగుతారు, అది తినేస్తుంది. ఎలా? ఓనాడు డాక్టర్ గారు చెప్తారు, అయ్యా మీరు ఇంకా కొవ్వు పదార్థాలు కొంచెం తగ్గించకపోతే బ్లాక్స్ వస్తున్నాయి అంటాడు. ఇంకా ఉత్సాహపడిపోతే కేర్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ రెడీగా ఉంటుంది, ఆ తరువాత కూడా లక్ష్య పెట్టకపోతే ఊర్ధలోకాలు ఉంటాయి. అందుచేత తన చేత తినబడుతున్నది తనని తినడం ప్రారంభిస్తుంది. మీరు ఇక షుగర్ తినకూడదండి, మీకు డయాబెటీస్ వచ్చిందంటాడు, కొత్త చిత్త చిగురు వచ్చింది, దీని అసాధ్యం కూడా పో పెట్టుకు తింటే గుమగుమలాడిపోతూ మూడు వాటాల వాళ్ళకి వినపడి వాసన వచ్చేది మా పిన్ని గారు వంట చేస్తుంటే అంటాడు. ఇప్పుడు నువ్వు చింత చిగురులు అవి తింటే బీపీ షూటప్ అయిపోతుంది, ఎటన్ లక్ష వేసుకోవాలి నువ్వు అంటాడు డాక్టర్.
అక్కడతో అదిపోతుంది. ఏమైంది? తమ చేత తినబడుతున్నది తమని తినడం ప్రారంభించింది. ఆ అన్న వికారమైన శరీరము అన్నము చేత తినబడి పృథివీలోకి వెళ్ళిపోతుంది. ఇందులో ఉన్న పంచభూతములు పంచభూతములలోకి వెళ్ళిపోతాయి. ఇది ఒక పెద్ద ప్రాసెస్. అందుకని ఆయన ఏం చేస్తారు, దక్షిణామూర్తి దక్షిణాన్ని చూస్తారు. రామకృష్ణ పరమహంస దీన్ని దర్శనం చేశారు. మీకు ఏదైనా ఓవర్ బ్రిడ్జ్ మీద నిలబడి బాగా రద్దీగా ఉన్న విజయవాడ రైల్వే స్టేషన్ లో ఆ పైన నిలబడి చూస్తున్నారనుకోండి, విశాఖపట్నంలోనో విజయవాడలోనో రైళ్ళు అన్నీ వచ్చేస్తుంటాయి, వచ్చేస్తుంటాయి, వెళ్ళిపోతుంటాయి. అలా ఈ ప్రాణులన్నీ దక్షిణ దిక్కు వెళ్ళిపోతుంటాయి. శ్మశానాలన్నీ దక్షిణ దిక్కునే కదండి. అందుకని అదొక పెద్ద ప్రాసెసింగ్ సెంటర్. శ్మశానం అంటే సామాన్యం కాదండి. షుగర్ ఫ్యాక్టరీలోకి తీసుకెళ్లి చెరుకు కర్రలు పారేశారనుకోండి, ముందు రసం తీసేస్తుంది, తర్వాత వడగొట్టేస్తుంది, తర్వాత ఘనీభవించేస్తుంది, తర్వాత ముక్కలు కొట్టేస్తుంది, బస్తాల్లో వేసేస్తుంది, మిషన్లు కుట్టేస్తుంది, చెయ్యిని తీసుకెళ్లి లారీలో వారేస్తుంది, లారీ పట్టుకుపోతుంది. అలా శ్మశానం అనేటటువంటిది ఒక పెద్ద కన్వర్షన్ సెంటర్. అది ఏం చేస్తుందంటే శరీరంలో పంచభూతాలు ఉంటాయి, ఈ పంచభూతాలతో ఉన్న శరీరాన్ని అక్కడికి తీసుకెళ్లి పెడితే ఇందులో ఉన్న పృథివిని పృథివీలోకి పంపించేస్తుంది, వాయువుని వాయువులోకి పంపించేస్తుంది, అగ్నిని అగ్నిలోకి పంపించేస్తుంది, జలాన్ని జలంలోకి పంపించేస్తుంది. ఇలా ఏ భూతాన్ని ఆ భూతంలోకి ట్రాన్స్మిట్ చేసేస్తుంది. పిండాండంలో ఉన్న పంచభూతాలు బ్రహ్మాండంలో ఉన్న పంచభూతాల్లోకి వెళ్ళిపోతుంటాయి. పెద్ద కన్వర్షన్ సెంటర్, అందులో వెళ్ళిపోతుంటాయి. అలా వెళ్ళిపోయేది ఏది? ఇది దీన్ని పట్టు కూర్చున్న వాళ్ళందరి వైపు వెళ్ళిపోతుంటారు. అందుకని అటువైపుకి మేము వెళ్ళాము, మాకు ఆ శోకమోహాలతోటి జరామరణాలతోటి మాకు అక్కర్లేదు, ఇక మేము తిరిగి రాని స్థితిని పొందుతాం, మేము మళ్లీ మళ్లీ ఇంకొకసారి అక్కడికి వెళ్లవలసిన అవసరం నాకు లేదు, ఇదే తొట్ట తుద జన్మ, ఇక ఈసారే కట్టే శ్మశానానికి ఎడుతుంది, వేరొకసారి నాకు అమ్మ కడుపులో నేను పడుకోను అన్నవాడు దక్షిణామూర్తి స్తోత్రం విని ఉత్తరముఖం చూస్తాడు. దక్షిణామూర్తి అంటే దక్షిణ అంటే సామర్థ్యం, అమూర్తి అంటే రూపం లేని వాడు, ఆత్మకి రూపం లేదు, అమూర్తి అయి అపారమైన శక్తివంతుడైన వాడు దక్షిణ దిక్కుని చూస్తున్నవాడు. అంటే గురువు మరణమునకు భయపడడు. ఎందుకని? జ్ఞానం ఉన్నవాడు కాబట్టి మరణం దీనికి నాకు లేదంటాడు. రమణులు ఎప్పుడైనా భయపడ్డారా మరణం గురించి? ఎందుకని? నేను మరణించడమే, నాకు మరణించడానికి నాకు మరణం ఎక్కడుంది, నేను ఆత్మని, నేను శరీరం కాదనేవాడు. మిగిలిన వాళ్ళు అందరే అంటారు, అమ్మ బాబోయ్ దక్షిణ దిక్కుకి తిరిగి సంధ్యావందనంలో తప్పవాడు ఫోటోకి దండం పెట్టడు, అక్కడ యమధర్మరాజు గారు ఉంటారు దక్షిణ దిక్కునే, అయ్యో పాపం మీరు రోజు దండం పెడుతున్నారని ఆయన ఆయన కటాక్షిస్తే ఏం చేస్తారు? ఆయన వచ్చారనుకోండి, రోజు దండం పెడుతున్నారు వచ్చేసానన్నా అనుకోండి, మహాప్రభు నేరకపోయి పెట్టానంటారు, కానీ పెడతారా? వెళ్ళడు. అందుకని దక్షిణ దిక్కుకి తిరిగి నమస్కారం, దక్షిణ దిక్కుకి వెళ్లాలన్న ఉత్సాహం లేకపోతే, మళ్లీ మళ్లీ పుట్టాలన్న కోరిక లేకపోతే, జనన మరణములయందు భయము లేనటువంటి గురువు జ్ఞానమూర్తి కనుక దక్షిణ దిక్కుని చూస్తూ కూర్చున్నాడు. ఆయన దగ్గర జ్ఞానాన్ని పొంది తిరిగి మళ్లీ రావలసిన అవసరాన్ని మేము పొందాలన్న వాళ్ళు గురువు గారికి అభిముఖంగా కూర్చుంటే ఉత్తరాన్ని చూస్తారు. ఉత్తరాన్నే ఉంది, కైలాసం ఉంది. కైలాసం మీద ఎవరున్నారు? పరమశివుడు ఉన్నాడు. పరమశివుడి జటాన్ని జూటం నుంచి ఏమొచ్చింది? గంగ వచ్చింది. గంగ ఏం చేస్తుంది? జ్ఞానగంగ. జ్ఞానగంగ వస్తే ఏమవుతుంది? మరణ భయం పోతుంది. అందుకు నీ దిక్కు చూస్తారు, ఉత్తర దిక్కుని చూస్తారు. ఉత్తర దిక్కు ఉత్తమ దిక్కు. ఉత్తర దిక్కుని చూస్తే ఏమవుతుంది? నామరూపాత్మకమైన జగత్తు నందుండేటటువంటి భ్రాంతి భయము పోతాయి. అందుకని దక్షిణామూర్తి దక్షిణాన్ని చూస్తే శిష్యులు ఉత్తరాన్ని చూస్తారు. చూస్తే ఆయన ఏం చేశారు? ఆత్మస్వరూపం ఇది అని నోటితో చెప్తే ఏమైంది? ఇప్పుడు లోపల ఆత్మచేత ప్రభావితమైనటువంటి మనస్సు కొన్ని మాటలను నాలుక మీదకి తీసుకొస్తే, నాలుక ఉచ్చరిస్తే అది మాటగా పైకొచ్చింది. ఆ మాట మళ్ళీ చెవిలోకి వెళ్ళింది, ఇంద్రియం దగ్గరికి వెళ్ళింది. ఇంద్రియం మనస్సు దగ్గరికి పెట్టాలి. ఈ ఇంద్రియాలు మనస్సు దేని వల్ల ప్రకాశిస్తున్నాయి? ఆత్మ వల్ల ప్రకాశిస్తున్నాయి. ఆత్మ వల్ల ప్రకాశించేటటువంటి ఇంద్రియాలు ఆత్మని తెలుసుకోగలవా? తెలుసుకోలేవు. ఇవి అందులో పెడతాయి తప్ప, నదులు సముద్రంలోకి వెళతాయి తప్ప, సముద్రం లేచొచ్చి నదుల్లోకి వచ్చింది అనుకోండి ప్రళయం వస్తుంది, చలీలి కట్ట సముద్రం దాటదు. ఆత్మ ఎప్పుడూ సాక్షీభూతంగా ఉండిపోతుంది, అందులోకి వెళ్ళిపోతాయి. ఇందులోకి వెళ్ళి పరిశీలించేవి దాన్ని ఎలా తెలుసుకుంటే? తెలుసుకోలేవు. అందుకని దీన్ని నోటితో చెప్పడం ఎలా కుదురుతుంది? నోటితో చెప్పకూడదు. కాబట్టి ఏం చెయ్యాలి? ముద్ర పట్టి చెప్పాలి. ఎలా చెప్పాలి? స్వప్నము, జాగృత్, సుషుప్తి, మూడు అవస్థల్లో తిరుగుతున్నవాడు వీడు. ఇప్పటి వరకు జీవుడు జీవుడు జీవుడని భయభ్రాంతుడవై, నేను జీవుణ్ణి, నేను జీవుణ్ణి, నేను జీవుణ్ణి, నాకు ఆకలి దెబ్బకులు ఉన్నాయి, నాకు శోకమోహాలున్నాయి, నాకు జరామరణాలున్నాయి అని భయపడుతూ ఇలా చూపిస్తూ, అది జగత్,
ఇది నేను, అది వేరు, ఇది వేరు అని చెప్తున్నటువంటి ఈ స్వప్న జాగ్రత్త సుషుప్తులు అనుభవిస్తున్నవాడు, సత్వ రజస్తమో గుణములను అనుభవిస్తున్నవాడు, ఈ మూడింటిని అనుభవిస్తున్నటువంటి జీవుడు తాను పరమాత్మని అని తెలుసుకుంటే ఈ స్వప్నములకు, ఈ జాగ్రత్తకు, ఈ సుషుప్తికి తాను సాక్షి మాత్రం అయిపోతాడు. అప్పుడు ఏమైపోయాడు? జీవుడు బ్రహ్మమైపోయాడు. బ్రహ్మమైపోతే జీవ బ్రహ్మైక్య సిద్ధి కలిగింది. ఇది పూర్ణ పూర్ణమిదం పూర్ణమేవాశిష్యతే. ఇది పూర్ణమైనటువంటి జ్ఞానం. ఇప్పుడు ఏమయ్యాడు? జీవుడు లేడు, వంగిపోయి బ్రహ్మములో కలిసిపోయాడు. ఇది జీవ బ్రహ్మైక్య సిద్ధి అన్నారు. ఇది ఉపాసన అన్నారు. ఇలా కలిగితే తాను సాక్షిగా ఉంటాడు. తను సాక్షిగా ఉంటే ఏమవుతుంది? మనస్సుకి తాను సాక్షి. మనస్సు ఏం చేస్తుంది? ఇది సుఖం అంటుంది, ఓహో సుఖమా అంటాడు. ఇది దుఃఖం అంటుంది, దుఃఖమా అంటాడు. ఇంకా తను నిర్లిప్తం. ఏకాకి నిస్పృహ శాంత చింతాసూయా వివర్జిత బాల్యభావేన యోభాతి బ్రహ్మజ్ఞానీ సముచ్యతే అన్నారు గురుగీతలు. ఆయన ఏకాకి, ఆయన ఏమి లేదు, ఈ ప్రపంచం అంతా ఆయనకి కనపడదు, ఈ సూపర్ ఇంపోజిషన్ లేదు. జ్ఞాననేత్రం చేత దేన్ని చూస్తుంటాడు అంటే ఏమండి, మరి అంతా బ్రహ్మ అన్నారు కదా, అంతా బ్రహ్మమైనప్పుడు గోడ బ్రహ్మం, నేను బ్రహ్మం, గోడని గుద్దుకుంటే ఏమవుతుందండి? వితర్కం. జ్ఞాననేత్రం చేత తిరస్కరిస్తారు. ఇదే దంతి దారువు అన్నారు శంకరాచార్యుల వారు. తండ్రి ఇంట్లో ఉన్నాడు, కొడుకు ఒక ఏనుగుని పట్టుకొచ్చాడు పరిగెత్తుకుంటూ. నాన్నగారు నాన్నగారు ఏనుగుని పట్టుకొచ్చానన్నాడు. తండ్రి అన్నాడు, అది దారువు అన్నాడు. అది కొయ్యరా అన్నాడు. కొడుకు అన్నాడు, కాదు అది దంతి అన్నాడు. దంతి అంటే ఏనుగు, ఇది ఏనుగండి అన్నాడు. ఎందుకన్నాడు? నామము చేత రూపము చేత తాదాత్మ్యత చెందాడు. అచ్చు ఏనుగులా మలిచారు దాన్ని, దాన్ని చూసి ఏనుగు అంటున్నాడు. కానీ అది ఏనుగా? ఏనుగు కాదు. ఏనుగుగా కనపడుతున్నటువంటి దాని లోపల ఉన్నది కొయ్య. కొయ్యని జ్ఞాననేత్రం చేత చూస్తున్నాడు తండ్రి. అంతేగాని ఇది కొయ్య ఏనుగు కాదన్నాడు అనుకోండి, చూసిన వాళ్ళు పిచ్చాడు పిచ్చాడు అంటాడు. అందుకని జ్ఞాననేత్రం చేత ఇది నామరూప నామము చేత రూపము చేత దంతి తప్ప ఇది దారు అని తెలుసుకుంటాడు. జ్ఞానము చేత ఇది బ్రహ్మమని తెలుసుకుంటాడు. బ్రహ్మము ఉంది కాబట్టి జగత్తు కనబడుతోంది, బ్రహ్మము లేకపోతే జగత్తు కనబడదు. ఇదో విచిత్రం. మీకు బంగారం ఉందనుకోండి, మీ ఇష్టం, గాజులు చేయించుకోండి, చెవులకు చేయించుకోండి, లేకపోతే ఏదో గొలుసులు చేయించుకోండి, ఎన్నైనా చేయించుకోండి. కంసాలి వాడు చూసేటటువంటిది మాత్రం ఈ నామరూపాలతో ఆయనకి సంబంధం ఉండదు. అమ్మా అండి, ఇంత పెద్ద గొలుసు చేయండి, ఇంత లావును అన్నారు అనుకోండి, అలాగే చేసేస్తాను అన్నాడు కంసాలి. ఆయన ఏమంటాడు? తప్పకుండానమ్మా, ఆరు తులాలు ఎట్టుకుంటే బ్రహ్మాండంగా ఉంటుంది అంటాడు. ఈ టాక్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వెయిట్ ఆఫ్ గోల్డ్, బంగారము యొక్క వెయిట్ తో ఆయన మాట్లాడతాడు. మీరు దేనితో మాట్లాడతారు? నామరూపములతో మీరు మాట్లాడతారు. నాకు గాజులు కావాలండి, నాకు గొలుసు కావాలండి, ఆయనకి ఏదైనా ఉంటాయని బంగారాన్ని చేస్తారంతే. మీరు ఎంత తాదాత్మ్యత చెందితే ఆయన అంత ఎక్కువ క్యాష్ సంపాదించుకోవచ్చు. దానికి చిలుకులు మెలుకులు మెరుపులు తడుకులు ఎన్ని పెట్టమంటే అంత ఎక్కువ డబ్బు మజూరి. లోపల ఉన్నది ఏం చూస్తుంటాడు? బంగారము చూస్తుంటాడు. కంసాలి దగ్గరికి తీసుకెళ్లి మీరు గొలుసు ఇచ్చారనుకోండి, గొలుసు చాలా బాగుందమ్మా, పొడి ఎక్కువ, దీనికి డబ్బిస్తానండవు. దాన్ని తీసుకెళ్లి కాటాలో పెట్టి గాజు తలుపులు వేసేసి ఇలా నొక్కి దాని వెయిట్కి క్యాలిక్యులేట్ చేస్తాడు. అంటే నగని చూస్తున్నాడా, నగ లోపల బంగారం చూస్తున్నాడా? నగని చూడటం లేదు, నగ లోపల బంగారం చూస్తున్నాడు. మీరేం చూస్తున్నారు? గొలుసు చూస్తున్నారు, దాన్ని చెరిపించి గాజు చేసుకుంటున్నారు. మీరు నామరూపాలని చూస్తున్నారు, కంసాలి లోపల ఉన్న బంగారాన్ని చూస్తున్నాడు. ఆ బంగారం ఉంటే మీకు గాజు వస్తుంది, గొలుసు వస్తుంది. గాజు గొలుసు లేవనుకోండి, బంగారం ఉంటుంది. చిరిపించి ముద్ద చేసి ఇంట్లో పెట్టుకున్న బంగారమే, అది గొలుసు కాదు కదండి. నీళ్ళు కారేస్తా ఉంటారా? అమ్మో అది బంగారం అండి, ఇంట్లో పెట్టుకుంటారు ముద్ద. అది గాజు కాదు, అయినా సరే లోపల దాచుకుంటారు, ఎందుకంటే బంగారం. ఇప్పుడు బంగారం లేదు, గొలుసు తీసుకురండి. తీసుకురాలేరు. బంగారం ఇవ్వకుండా గాజు తిండి తేలేరు. నామము రూపము గొలుసు గాజు లేకపోయినా బంగారం ఉంది. బంగారం లేకుండా గొలుసు గాజు వస్తాయా? బ్రహ్మము లేకపోతే జగత్తుని మీరు చూపించగలరా? చూపించలేరు. జగత్తుగా లేకపోయినా బ్రహ్మముగా జ్ఞాని గుర్తిస్తుంటాడు. ఇది శంకరుల సిద్ధాంతం. అందుకని ఉన్నదేంటి? ఏకం సత్, ఏకమేవా అద్వితీయం బ్రహ్మ, ఉన్నది బ్రహ్మం ఒక్కటే. ఈ జ్ఞానము దక్షిణామూర్తి స్తోత్రం వల్ల కలిగితే ఈ జ్ఞానము చేత విశ్వాత్మత్వమితి స్ఫుటీకృతమిదం యస్మాదముష్మిన్స్తవే తేనాశ్వత్శ్రవణాత్తదర్థమననాధ్యానాచ్చ సంకీర్తనాత్ సర్వాత్మత్వమితి స్ఫుటీకృతమిదం యస్మాదముష్మిన్స్తవే తేనాశ్వత్శ్రవణాత్తదర్థమననాధ్యానాచ్చ సంకీర్తనాత్ సర్వాత్మత్వమహావిభూతి సహితం సాదీశ్వరత్వం స్వతః. ఎంత
గొప్ప మాట చెప్పారో చూడండి శంకరాచార్యుల వారు, ఈ ఆత్మజ్ఞానం నీకు తెలిసిపోతే అంతటా ఉన్నదానికన్నా భిన్నం నువ్వుకో. కాబట్టి ఈ స్థాయిలో నిలబడగలిగితే, చెప్పడం కాదు అలా నిలబడగలిగితే, ఇక్కడ ఉన్న నువ్వు అమెరికాలో ఉన్న ఆత్మ కన్నా భిన్నం కావు. ఈ స్థాయికి వెళ్ళిపోతే తురియంలోకి వెళ్లి సాక్షిగా ఉండడం తెలిస్తే, రమణులు ఒకసారి కూర్చున్నారు ఆశ్రమంలో, కూర్చుంటే ఎక్కడో అమెరికాలో పనామాలో ఒక చిన్న గ్రామంలో సముద్రపు టొడ్డున ఏడో బించి మీద కూర్చునే ఇద్దరు దంపతులు ఉండేవాళ్ళు. వాళ్ళు పేపర్లో రమణ మహర్షి గురించి తెలియదారు. చదివి రోజు వాళ్ళకు వచ్చిన డబ్బుల్లో కుండ పెట్టుకుని అందులో డబ్బులేసి దాచుకుని విమానం టికెట్ కొనుక్కుని ఇండియా వచ్చి అక్కడి నుంచి రైలు ఎక్కి మెడ్రాస్ వచ్చి కారు ఎక్కి తిరువన్నామలై వెళ్ళారు. వెడితే రమణులు కూర్చుని ఉన్నారు హాల్లో సోఫా మీద. వాళ్ళు చూసి సంతోషపడిపోయారు. వాళ్ళు వచ్చి కూర్చున్నారు. రమణులు అన్నారు, వాళ్ళు నోరు విప్పి రమణులతో మాట్లాడలేదు, రమణులు అంతకు ముందు వాళ్ళతో మాట్లాడలేదు. అక్కడి నుంచి వచ్చారా, పనామా నుంచి వచ్చారా, నా కోసం ఇంత ఖర్చు పెట్టుకున్నారా, సముద్రపు టొడ్డున ఏడో బెంచి మీద కూర్చుని నా గురించి ఆలోచించారా అన్నారు. ఎలా తెలుస్తుంది? సర్వాత్మత్వమితి స్ఫుటీకృతమిదంస్మాదముష్మిస్తవే. ఆ సర్వాత్మ భావన తెలిసిపోతే, అతురీయానికి వెళ్ళిపోతే, భూత భవిష్యత్ వర్తమాన కాలములలో ఉన్న సమస్తము తనకి భాషిస్తాయి. అని భాషించినా దానివల్ల అష్టసిద్ధులు వచ్చేస్తాయి. తను ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్ళిపోతాడు. తను ఏం చూడాలంటే దాన్ని చూసేస్తాడు. దూరశ్రవణం, అన్ని యోగ సిద్ధులు వస్తాయి. ఒక గొప్ప మాట చెప్పారు, ఇది మనం గుర్తుపెట్టుకోవలసినటువంటి మాట. ఈ వచ్చినటువంటి సిద్ధులన్నీ ఎటువంటివో తెలుసా అంటే, శంకరాచార్యుల వారి శిష్యులు మళ్ళీ దీనికి వార్తికం రాశారు దక్షిణామూర్తి స్తోత్రానికి. సురేశ్వరాచార్యుల వారు అనుకుంటాను, మానసోల్లాసము, నాకు జ్ఞాపకం ఉంటే ఆ పేరు కరెక్ట్ అమ్మా, మానసోల్లాసం అని వార్తికం రాశారు. అందులో ఆయన ఒక ఉదాహరణ చెప్పారు. అగ్నిహోత్రం దగ్గర నిలబడి భర్తకి పదార్థాన్ని లైంగిక ప్రయోజనములు, వాడికి ఆత్మ సిద్ధాంతమే కావాలి, వీటిని వాడు పట్టించుకోడు, దాన్ని ఎలా తిరస్కరిస్తారో తెలుసా అండి? ఆ వచ్చిన యోగ సిద్ధుల్ని వాళ్ళు ప్రదర్శించరు, వాటి జోలికి వెళ్ళరసలు. దాన్ని ఎలా తీసేస్తారంటే, వాయిసకి ఇష్టమన్నారు, కాకి పెంటని ఎలా దులిపేస్తారో పుల్లతోటి, తనకు వచ్చిన సిద్ధుల్ని అలా తీసేస్తారు. అదే సుందరకాండలో హనుమ ఆకాశ మార్గంలో వెళ్ళిపోతున్నప్పుడు మైనాకుడు మొదలైన వారు కనబడితే, ప్రీతోస్మి కృతమాతిథ్యం మంజురేషోపనీయతాం తరపే కార్యకాలోమే అహశ్చాప్యతి వర్తతే ప్రతిజ్ఞాతమయా దత్తానత్తాతం గిరిహాంతరే అని చెప్పి బయలుదేరి వెళ్ళిపోవడం. అందుకని ఆ దక్షిణామూర్తి స్తోత్రం అంత వైభవోపేతమై జనన మరణాతీతమైనటువంటి స్థితిని ఈ మాట ఎప్పుడైనా పరమేశ్వరుడు నన్ను కటాక్షిస్తే, నా చేత చెప్పించాలని సర్వేశ్వరుడు సంకల్పిస్తే, దక్షిణామూర్తి స్తోత్రంలో ఉండేటటువంటి ప్రతి శ్లోకానికి వ్యాఖ్యానం చేసేటటువంటి అదృష్టాన్ని పరమాత్మ కటాక్షించుగాక. ఎందుచేత అంటే, అందులో ఒక్క శ్లోకాన్ని తీసుకున్నాననుకోండి చాలా కష్టం, అంత తేలిక కాదు దాన్ని చెప్పడం. అవర్స్ టుగెదర్ పడుతుంది దానికి ఇలస్ట్రేట్ చేస్తూ వెళ్ళడానికి. ఎందుకంటే శంకరులు పెద్ద పెద్ద స్టేట్మెంట్స్ ఇస్తారు. తీసుకోవచ్చు. ఎంత గొప్ప స్టేట్మెంట్స్ ఇస్తారంటే, మీకు మొట్టమొదటి శ్లోకంలోనే విశ్వం దర్పణ దృశ్యమానగరీ తుల్యం నిజాంతర్గతం అంటారు. అర్థంలో జగత్తు ప్రతిబింబంగా కనపడినట్టు జగత్తు నీలో ఉంది, కానీ జగత్తులో నువ్వు లేవు. ఎవరు ఒప్పుకుంటారండి? నేను జగత్తులో లేనండి, జగత్తు నాలో ఉందంటే ఒప్పుకుంటారా? ఇక ఇప్పుడు దీన్ని సబ్స్టాన్షియేట్ చేస్తారు. చేసి ఇంకా శ్లోకాన్ని తీసుకెళ్తుంటే అదొక గొప్ప తమ్మయావస్థ. పరమసత్యాన్ని ఆవిష్కరిస్తారు. ఇది చూపించి నేనంటాం, ప్రాణం నేనంటాం, ఇంద్రియాలు నేనంటాం, వీటిని తిరస్కరిస్తారు. దేహం ప్రాణమపి ఇంద్రియత్యపిచలాం బుద్ధించ శూన్యం విదుః స్త్రీ బాలాంధ జడోపమాస్తవహమితి భ్రాంతాభృశం వాదినః మాయాశక్తి విలాస కల్పిత మహావ్యామోహ సంహారిణి తస్మై శ్రీ గురుమూర్తయే నమగితం శ్రీ దక్షిణామూర్తయే అంటారు. అద్భుతమైనటువంటి ఈ స్తోత్రాన్ని కేవలం ఆ శ్లోకములను విన్నా, ఆ దక్షిణామూర్తిని దర్శనం చేసిన, మళ్ళీ దక్షిణామూర్తి స్తోత్రంలో ఉన్న గొప్ప విత్తనం ఏమిటంటే, నిరాకార బ్రహ్మాన్ని వర్ణిస్తూ సాకార బ్రహ్మాన్ని కూడా చెప్తారు. అందుకే భూరంభాంశనలో నిలోంబర మహార్నాథో హిమాంసు పుమాన్ ఇత్యాభాతి చనాచరాత్మకమిదం యస్యైవ మూర్త్యస్తకం నాణ్యకించన విద్యతే విమృశతాం యస్మాత్ పరస్మాత్ విభూ తస్మై శ్రీ గురుమూర్తయే నమగితం శ్రీ దక్షిణామూర్తయే అంటారు. ఏమి స్తోత్రం అండి! నిజంగా అది మనస్సులో తలుచుకుంటుంటే, మీరు నడుస్తుండండి, కూర్చోండి, రైలెక్కండి, ఏం చెయ్యండి,
ఆ దక్షిణామూర్తి స్తోత్రం ఒక్కసారి మనస్సులో తిరుగుతుంటే ఎంత ఆనందంగా ఉంటుందో తెలుసా అండి. నిజంగా తెర తీసేసి ఉన్న వస్తువుని ఉన్నట్టు చూపించినట్టు చూపించేస్తారు దక్షిణామూర్తి స్తోత్రంలో. ఇచ్చాడా, నువ్వు శరీరం కాదురా, నువ్వు ఇంద్రియాలు కాదురా, నువ్వు ప్రాణం కాదురా, లోపల ఉన్న ఆత్మ నువ్వు. ఆ ఆత్మ ఎలా ఉంటుందో ఎలా తెలుసుకుంటుందో ఎవరు చెప్తారండి? నోటితో చెప్పగలిగిన వాడు ఉన్నాడా? శంకరాచార్యుల వారికి ఏమిచ్చి మనం రుణం తీర్చుకుంటాం? అటువంటి దక్షిణామూర్తి స్తోత్రాన్ని మహానుభావుడు మన కోసమని అందించారు. పరమపావనమైనటువంటి స్తోత్రం ఆ దక్షిణామూర్తి స్తోత్రం. ఆ స్తోత్రాన్ని విన్నంత మాత్రం చేత గురుగ్రహం యొక్క కటాక్షం కలిగి సమస్యలకి సమస్యలు విడిపోతాయి, జ్ఞానానికి జ్ఞానము కలుగుతుంది. అందున గురు పూర్ణిమ లాంటి ఇటువంటి పరమ పవిత్రమైనటువంటి సమయంలో అసుర సంధ్య వేళ పరమశివుడికి చాలా ప్రీతి. సంధ్యారంభ విజృంభితం శృతి శిరస్థానాంతరాధిష్ఠితం సప్రేమ భ్రమరాభిరామ సకృత్సద్వాసనాశోభితం భోగీంద్రాభరణం సమస్త సుమన పూజ్యం గుణావిష్కృతం సేవే శ్రీగిరి మల్లికార్జున మహాలింగం శివాలింగితం అంటారు. 51వ శ్లోకం 100లో శివానంద లహరి మధ్యలో పెట్టారు. సంధ్యారంభ విజృంభితం, ఆలోచనకి ఆలోచనకి మధ్యలో ఆత్మస్వరూపమై పరమాత్మ ఉంటారు. అందుకని సంధ్యారంభ విజృంభితం అని మొదలెట్టారు చంద్రశేఖర పరమాచార్యులు వారు. పొంగిపోయారు ఈ శ్లోకానికి. ఎక్కడికి వెళ్ళిన శ్రీశైలం విడితే చాలు, చంద్రశేఖరులంతటి వారు శివలింగం దగ్గర నిలబడి సంధ్యారంభ విజృంభితం శృతి శిరస్థానాంతరాధిష్ఠితం అని తలుచుకుని పొంగి. నిజంగా శంకరులు అమృత గుళికలు కదండి ఆయన అందించినవి. అలాంటి ఆత్మస్వరూపాన్ని మహానుభావుడు మనకి దక్షిణామూర్తి స్తోత్రంలో ఇచ్చారు. చాలు, నా వంటి అజ్ఞానిని మనస్సుతో సాధాత్మ్యత చెందిన వాణ్ణి ఇవాళ దక్షిణామూర్తి స్తోత్రం పుస్తకం కూడా ఇలా చూడలేను. అలాంటి వాణ్ణి యానాం విడితే ఇన్ని సభలలో పాల్గొన్న తర్వాత తీసుకొచ్చి కూర్చోబెట్టి నువ్వే కూడా ఇలా మాట్లాడడానికి నేను పలికిస్తా నీతో అని ఆయన పలికించకపోతే ఇందులో ఒక్క శ్లోకం నా స్ఫురత్తులోకి వస్తుందా? ఎంత కష్టం శంకరాచార్యుల వారి వేదాంతం చెప్పడం అంటే. అలాంటిది పరమాత్మ నా ఎందుకు కృప వహించి లోపల స్ఫురత్తై ఆత్మయ్యి దాని చేత వాక్కుల రూపంలో పలికించారు. ఆ దక్షిణామూర్తి స్వరూపానికి ప్రణమిల్లుతూ ఇంత మహత్తరమైనటువంటి అవకాశాన్ని కల్పించి నిజంగా ఈ సుందర సత్సంగ సభ్యులు చేస్తున్న మహోపకారం. వాళ్ళందరూ చక్కగా గురు పూర్ణిమ చేసుకుని ఇంత క్రమశిక్షణతో కూర్చుని నేను అనుకున్న దక్షిణామూర్తి స్తోత్రం అందులో చెప్తే అందులో చాలా మంది లేచి వెళ్ళిపోరు కదా. ఏమిటో జాగ్రత్త అంటాడు, స్వప్నం అంటాడు, సుషుప్తి అంటాడు, ఆత్మ అంటాడు, శరీరం అంటాడు, వెనక్కి వెళ్ళిందంటాడు, ముందుకొచ్చిందంటాడు, అనుభవం అంటాడు, కాదంటాడు, ఏమిట్రా వీడు అల్లరి, చాలా ఊళ్ళు తిరిగి వచ్చి వీడికి ఏమైనా పైచ్య ప్రకోపం అనుకోరు కదా అని అనుకున్నాను. కానీ నేనే అవివేకి, మీరే జ్ఞానులు, ఎందుకంటే మీకు ఏది తెలుసుకోవాలో బాగా తెలుసు. అందుకని చాలా శ్రద్ధాభక్తులతో విని ఆ స్తోత్ర వైభవాన్ని పాడు చేయకుండా నిజంగా ఇటువంటి రోజున అటువంటి స్తోత్రం వినడం నేను యథార్థంగా చెప్తున్నానండి, నేను ఎగ్జాజిరేట్ చేయట్లేదు. ప్రణంతుం స్తోతుం వా కథమకృత పుణ్య ప్రభవతి. ఆ రోజున శారదాదేవి రాజ్యలక్ష్మి గారి నాలిక మీద ప్రవేశించిన ఆవిడితో అనిపించింది. ఆవిడ నోటి వెంట శారదాదేవి పలికించిన మాట మీ అందరి భక్తి ప్రపత్తులు గురు పూర్ణిమ నాడు ఆ దక్షిణామూర్తి స్తోత్రం విందామని పాపం ఇంతమంది కూర్చుంటే వీడితో పలికించకపోతే వాళ్ళందరూ ఇబ్బంది పడిపోతారని పరమాత్మ నాలో ప్రవేశించి పలికించారు. ఈ గొప్ప మీది, అందుకని మీకు నేను ధన్యవాదాలు తెలియజేస్తూ మంగళాశాసన పరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృపాయాస్తు మంగళం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.